పొద్దున్నే లేచి అమ్మాయి రూమ్ కి వెళ్లి చూసిన తర్వాత గాని తెలియదు సార్, వెనకాల వాకిలి తెరిచి ఉంది. ఈ దారుణమైన పని ఎవరు చేశారో తెలియడం లేదు సార్. మేరీ జోసెఫ్ కూతురు ఒక పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఈ రోజు వస్తుంది సార్. సరే, దొరికిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. హోమ్ మినిస్టర్కి కేసులో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే సార్. ఈ మర్డర్ చాలా క్రూరంగా జరిగినందువల్ల తప్పకుండా విచారణ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇలాగే జరుగుతున్నాయి, అందుకని చుట్టుపక్కలంతా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు జాగ్రత్తగా గమనించండి. అలాగే సార్. దెన్ ప్రొసీడ్. యా, ఊపిరాడకనే చనిపోయింది. తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అదే అదే నాకు కన్ఫ్యూషన్గా ఉంది. ఆ రూమ్లో ఎలాంటి స్ట్రగుల్ జరిగినట్టుగా నాకు అస్సలు ఆధారాలు దొరకలేదు. తలుపుని చూశారంటే లోపల వైపు నుంచే తెరిచారు. అలాగైతే మేరీ జోసెఫ్ నిద్రపోవడానికి ముందే హంతకుడు లోపలికి వెళ్ళి ఉండాలి. హత్య జరిగింది రాత్రి 2:00. అప్పటి వరకు అతను కదలకుండా ఎందుకున్నాడు? సో మేరీ జోసెఫ్ని సీరియస్గా విచారించాలని నాకు అనిపిస్తుంది సార్. కరెక్ట్. కానీ మినిస్టర్ గారి దగ్గర బంధువు, ఆ విషయాన్ని మర్చిపోకండి. అలా అయితే ఆ సరౌండింగ్స్లో ఆవిడ గురించి విచారిద్దాం సార్. ఓకే, మిగతా విచారణ అంతా దాన్ని బేస్ చేసుకుని చేద్దాం. అయ్యో సార్, నాకేమీ తెలియదు సార్. నాకే వయసు అయిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నాను. నేను చేయకండి. నిన్నేం చేయగానే భయపడకుండా నీకు తెలిసిన విషయం అయ్యగారితో చెప్పు. ఆమె చాలా చాలా మంచి సార్. ఊళ్ళో వాళ్ళందరూ ఆమె గురించి ఏదేదో అంటూ ఉంటారు. ఊళ్ళో వాళ్ళు ఏమంటారు? అయ్యో, ఆ విషయాలు ఏమి నాకు తెలియదు సార్. అయితే ముసలాన్ని లోపలేదా సార్? అయ్యో సార్, రాత్రిపూట ఎవరో వచ్చి వెళుతుంటారని చెప్తూ ఉంటారు. నువ్వు చూసావా? ఒక రోజు రాత్రిపూట ఒక అబ్బాయి బైక్ లో వచ్చి దిగటం చూశాను. ఆ సమయంలో నీకు అక్కడ పనేంటి? సరే, కాలేంటి అలా వాచింది? వయసు అయిపోయింది కదా అని గోడ దొక్కుతున్నావా? నేను ముందే చెప్పాను కదా సార్, నాకు ఆరోగ్యం బాగలేదని. సరే సరే, రావయ్యా. రియలీ షాకింగ్ సార్. అమ్మాయిలు కూడా ఈ రోజులు ఇలా చేస్తున్నారంటే అబ్బాయిల గురించి ఇక చెప్పనవసరం లేదు. ఇక మనం ఆలోచించక్కల, వాళ్ళని క్వశ్చన్ చేయండి. కానీ సార్. నో, మినిస్టర్స్ కి తగ్గట్టే మనం నడుచుకోవాలంటే మనం ఈ యూనిఫామ్ వేసుకుని ఉపయోగం ఏముంది? యూ ప్రొసీడ్. ఎస్ సార్. ఏంటి ఈశ్వరమ్మ, ఎవడేమైనా చెప్పారా? లేదు సార్, నా క్వార్టర్స్ లో ఇది నిజం చెప్పసా? ఇదే స్టేషన్ అయితే నేను ఇద్దరు ముగ్గురం కలిసి అలాంటివే వద్దు ఈశ్వరమ్మ. ఈ క్వార్టర్స్ అయితే మనకు ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. ఏంటి మేడం? నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. చెప్పడానికి ఏం లేదు. నేను ఈ సొసైటీలో గౌరవంగా బతుకుతున్న ఒక అమ్మాయిని. అది మాత్రమే కాదు, మా అమ్మాయి మరణించాక నేను ఎంతో కృంగిపోయాను. ఓకే మేడం, సారీ. సురేష్ సార్, మేడం చాలా బాధలో ఉన్నట్టున్నారు. ఆవిడకి వినిపించేటట్టు ఒక ఆడియో వేయి. ఏంటి సార్, నన్ను పిలిచి చాలా రోజులైంది. కొత్త యాక్ట్రెస్లు దొరికాక నన్ను మర్చిపోయారా? సినిమా సీరియల్ డైరెక్టర్ సంతోష్ కుమార్. అన్ని సినిమాల్లోనూ 3 రేప్ సీన్లు, కావాలని వల్గర్ సీన్లు తీసే ఒక డైరెక్టర్. త్వరగా నా దగ్గరికి వచ్చే. విన్నారా మేడం, ఈశ్వరమ్మ చాలా వర్స్ట్ క్యారెక్టర్ అయినా కూడా చాలా మంచి ఆవిడ.
డిపార్ట్మెంట్ మీద భక్తి చాలా ఎక్కువ. చూసారు కదా సైబర్ సెల్ నుంచి ఎంత పర్ఫెక్ట్గా ఆడియోని రికార్డ్ చేసి తీసుకొచ్చారు. అందుకనే కదా సార్ డిపార్ట్మెంట్లో అందరూ ఈవిడ్ని నల్ల బంగారం అంటారు. సార్ ఉన్నారు కాబట్టి చూస్తున్నాను, లేకపోతే నా విజయ స్వరూపం చూసేవాడివి. చూసారు కదా మిస్సెస్ మేరీ జోసెఫ్, వీళ్ళు ఎప్పుడు ఇలాగే మర్యాదగా నిజం ఏంటో చెప్పేసండి, లేకపోతే ఈవిడ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత ఆవిడ చేసే టార్చర్కి నేను బాధ్యుని కాను. చెప్పవే, ఆ రోజు రాత్రి వచ్చింది ఎవరు? నువ్వు సంతోషంగా ఉండి ఆ పిల్లని కూడా పంపించాలని చూసావా? అందుకేగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. చెప్పవే. అలా కాదు, వాడు కాదు. అదే నువ్వెలా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు? వాడు 145కి వెళ్ళిపోయాడు. మరైతే ఇంకెవరు? నాకు తెలీదు. మా అమ్మాయిని చంపినవాడు. నాకు తెలుసుంటే నేను మీకు చెప్పేదాన్నిగా. సరే ఆ అబ్బాయి పేరేంటి? అడిగింది చెవుకు వినిపించలేదా? జాకీ. పేరేమో బాగానే ఉంది, వాడి ఇల్లు ఎక్కడ ఉంది? సిటీకి దగ్గరలో ఉందని చెప్పేవాడు. కరెక్ట్గా తెలియదు కదూ. సరే వాడేం చేస్తాడు? జాబ్ కోసం వెతుకుతున్నాడు. అంటే వాడి ఉద్యోగం ఇదే? ఇల్లు ఎక్కడుందో తెలీదు, వాడు ఏం చేస్తుంటాడో తెలీదు. అలాంటి ఒక కుర్రాన్ని ఇంట్లో గలవ చేసి నీ కూతుర్ని హత్య చేశావు అవునా? వాడిని ఎలాగైనా కనిపెడదాం అనుకుంటే వాడు యూజ్ చేస్తున్న సిమ్ కార్డు నీ పేర్లో ఉంది. ఒకరోజు నాకు ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఒక నంబర్ మారిపోయి 500 రూపీస్కి నాకు రీఛార్జ్ చేసినట్టుగా చెప్పాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా తను నన్ను అడిగాడు. నేను అతనికి నా ఇంటి అడ్రస్ చెప్పి నా ఇంటికి రప్పించాను. వాడు వచ్చాడు, డబ్బులు కూడా తీసుకువెళ్ళాడు. ఎందుకో తెలియదు కానీ వాడి మీద నాకు తెలియని ఆకర్షణ కలిగింది. టైం దొరికినప్పుడల్లా వాడికి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. మా పరిచయం పెరిగాక ఒకరోజు రాత్రి అతను మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత కొన్ని రోజులు మా ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదు? ఒకే రోజులో నువ్వంటే వాడికి బోర్ కొట్టిందా? అలా కాదు. మరెందుకు వాడు రాలేదో చెప్పో. వాడు నాకు ఒక MMS పంపాడు. ఆ రోజు రాత్రి జరిగింది మొత్తం రికార్డ్ చేసి నాకు MMS పంపించాడు. నేను భయంతో వణికిపోయాను. ఆ రోజు నుంచి వాడిని తలుచుకుంటేనే భయం కలిగింది. రాత్రిపూట అడ్డమైన మగాళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్పి వాళ్లతో వెయ్యకూడని వెదవేషాలన్నీ వేసి ఫోటోకి పోజు కూడా ఇచ్చి తర్వాత ఎందుకేలా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు? ఇవన్నీ నాకు తెలియకుండానే చేశాడు. అన్ని నీకు చెప్పి తీస్తారేంటి? సార్ నేను నిజమే చెప్తున్నాను, వాడు మొబైల్ని నాకు తెలియకుండా పెట్టి ఈ ఫోటోస్ తీశాడు. వాడిని నిలదీయడానికి నాకు భయం వేసింది. వాడు ఫోటోస్ని ఇంటర్నెట్లో పబ్లిష్ చేస్తే వాడు ఆ ఫోటోలు చూపించి నిన్ను భయపెట్టి నేను ఏదైనా బెదిరించాడా? అంటే ఒకరోజు వాడి నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేశానని చెప్పి నా దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. 4 గంటలకు ఆపరేషన్, దానికి ముందు 100,000 రూపాయలు పే చేయాలి, చాలా అర్జెంట్ అని నన్ను అడిగాడు. ఆ సందర్భాన్ని యూజ్ చేసుకుని 100,000 రూపాయలని తనకిచ్చి ఆ ఫోటోస్ అన్నిటినీ డిలీట్ చేసేసాను. వాడు చాలా అనుభవం గల వాడేంటాడు, చాలా తెలివిగా ప్లే చేశాడు. తర్వాత వాడు డబ్బు ఏదైనా అడిగాడా? మళ్ళీ వచ్చేటప్పుడు ఫోటో తీయడానికి ట్రై చేశాడా? ఆ తర్వాత వాడు రాలేదు. నేను ఎప్పుడైనా వాడికి ఫోన్ చేస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పేవాడు. పాప చనిపోయినప్పుడు వచ్చింది. అతన్ని కలిసి 4 రోజులు అయ్యిందని అతన్ని మీట్ అవ్వాలనిపించింది. నేను ఫోన్ చేశాకే అతను వచ్చాడు. ఆ తర్వాత వాడిని కూతురు రూమ్లోకి వెళ్ళాడు కదా? లేదు, వాడు ఎంట్రన్స్ డోర్ని క్లోజ్ చేశాకే నేను వెళ్ళి నిద్రపోయాను. అయితే వాడిది చేయలేదని నువ్వు కన్ఫామ్గా చెప్తున్నావు? నాకు తెలీదు. వాళ్ళు నేను ఎందుకు పిలిచారు? నా రిలేటివ్స్ గురించి, మీ రిలేటివ్స్ గురించి అడిగిపోదామని వచ్చారు. అయితే నేను ఇక్కడ ఎందుకు ఉండాలి చెప్పు. మీ రిలేటివ్స్ ఎవరైనా మనతో గొడవ పడుంటారని
మీ ముందు అడగడానికి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది, అందుకే ఎవరైనా అలా ప్రవర్తించారా ఏంటి? అలా జరగలేదని వాళ్ళతో చెప్పేశాను. ఏంటయ్యా? సార్, జనరల్ హాస్పిటల్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అందింది. ఏంటి? ఒక సూసైడ్ అటెంప్ట్, ప్రాణాపాయం మాత్రం లేదు. సరే, వెంటనే వస్తాను. కాసేపు బయటకు వెళ్ళండి. సినిమా కథ చెప్పడానికి మీకు మంచి టైం దొరికింది, అది నాకు అర్థమైందిలేండి. కానీ అది ఇప్పుడు అవసరం లేదు. చాలా విషయాలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. అందుకనే ఏదే దాచకుండా అన్ని విషయాలు చెప్పే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిన్ను కలవడానికి వచ్చే అబ్బాయి ఎవరు? నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వాడికి ఏంటి సంబంధం? నువ్వు చెప్పే తీరాలమ్మా. ఒక యాక్సిడెంట్ నుంచి తనని నేనే కాపాడాను. తను ఒక పత్రికా విలేకరి. నేను తనని మొదటిసారిగా అప్పుడే చూశాను. ఆ తర్వాత ఒకరోజు నన్ను చూడ్డానికి వచ్చాడు. తను చాలా కష్టాల్లో ఉన్నాడు, కానీ మాట్లాడేటప్పుడు ఎంత తీయగా మాట్లాడతాడు. దానివల్ల నేను అతనికి అట్రాక్ట్ అయ్యాను. ఫోన్లో స్టార్ట్ అయిన మా స్నేహం రోజు రోజుకి పెరుగుతూనే పోయింది. ఒకరోజు మాకే తెలియకుండా మేము, ఆ తర్వాత ఇంకెప్పుడు అతను మా ఇంటికి రాలేదు. ఆ తర్వాత అతన్ని పంపించిన ఎంఎంఎస్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ ఎంఎంఎస్ చూపించి నన్ను భయపించేవాడు, నన్ను డబ్బులు అడిగేవాడు. నాకు వేరే దారి లేనందువల్ల వాడికి నా దగ్గర ఉన్న నగలు ఇచ్చేశాను. ఎన్ని కాసులు ఇచ్చారు? 20 కాసులు. ఎన్ని రోజులు అవుతుంది? ఒక నెల అవుతుంది. తర్వాత ఏమైంది? ఆ తర్వాత అతను నాతో మాట్లాడనే లేదు. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఏదో ఒక కారణం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత బంగారం. ఏంటి బంగారం? ఎరా బంగారం, నేను ఇందాక ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉంది. నేను అత్తతో మాట్లాడుతున్నానండి. నేను మీ మీద కోపంగా ఉన్నాను. ఎందుకురా? నిన్న మీరు నాకు ఫోన్ చెయ్యనే లేదు. ఎందుకు ఫోన్ చెయ్యాలి? నేనే అక్కడికి వస్తున్నాను. మన చుట్టాల్లో ఒకరు బిజినెస్ చేయడం కోసం టౌన్ లో ఉన్న స్థలాన్ని అమ్ముతా అన్నాడు. అది నేనే కొనుక్కుంటానని చెప్పాను. దానికి నా దగ్గరున్న డబ్బు సరిపోదు. అదే, నీ దగ్గర కొన్ని నగలు ఉన్నాయి కదా, అవి అమ్మిస్తే స్థలం కొందామని నీకు ఫోన్ చేశాను. ఏమైంది, ఎందుకు మాట్లాడడం లేదు? ఏం లేదు, సంతోషంలో కళ్ళు చెమ్మగిల్లాయి అంతే. సర్లే, నువ్వు ఏడవకు. ఒక వారం రోజుల్లో నేను అక్కడికి వచ్చేస్తాను కదా, లేక ఈలోగానైనా రావచ్చు. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటానండి. వాడిని కలవడానికి నువ్వు మళ్ళీ ట్రై చేయలేదా? నేను ఫోన్ చేసినప్పుడల్లా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. పత్రిక ఆఫీస్కి వెళ్ళి విచారించాను. అలాంటి ఏజెంటే లేడని నాకు వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఇల్లు నెల్లూరులో 3వ వీధిలో ఉందని నాకు చెప్పారు. అక్కడికి వెళ్ళి విచారించినప్పుడు అలాంటి వాళ్ళు ఎవరూ వాళ్లకు తెలియదని చెప్పారు. ఆ తర్వాత నాకు సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారి తెలియలేదు. ఇప్పుడు ఏడ్చి ఎలాంటి ఉపయోగం లేదు, ఇవన్నీ ముందే ఆలోచించాలి. సరే, కానీ వాడి పేరేంటి? జాకీ. వాడి ఫోన్ నంబర్? ఇదిగోండి సార్. అదే నెంబర్ సార్. టేక్ ద ఫోన్. తర్వాత జాకీ చేతిలో ఉన్న మేరీ జోసెఫ్ సిమ్ కార్డ్ని నేను మళ్ళీ రెఫర్ చేశాను. మేరీ షమినా తప్ప మిసెస్ లీలా సెబాస్టియన్కి మాత్రమే ఆ ఫోన్ నుంచి అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ వచ్చాయి. అలా అయితే ఇప్పటి వరకు వాళ్ళు 3 అమ్మాయిలు మాత్రమే మోసం చేశారని అర్థం. 4వ అమ్మాయిని మోసం చేయడానికి ముందే మనం అతన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి. యా మిస్టర్ బెనీ, లీలా కూడా మీ సర్కిల్లోనే ఉన్నారు. వాడి గేమ్స్ అన్ని మీ ఏరియాలోనే చూపిస్తున్నాడనమాట. ఆ ఏరియాలో
ఉన్న కుర్రాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఓకే సార్. ఏమాత్రం లేట్ చేయకండి. ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి. జాకీ గురించి మనకి ఇంకొన్ని వివరాలు దొరకొచ్చు కదా. ఎస్ సార్. ఓకే గో. ఓకే సార్. మిస్సెస్ లీలా సెబాస్టియన్? అవును సార్. ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? లేదు సార్. లేదు, ఫుల్ మేకప్ లో ఉన్నారుగా, అందుకే అడిగాను. రండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. ఆ డోర్ ని క్లోజ్ చేయండి. కూర్చోండి. వద్దు సార్. కూర్చో. జాకీ అని ఎవరైనా మీకు తెలుసా? ఏంటి, మీకు తెలీదా? జాకీ అని అతను తెలుసు, కానీ అతని వివరాలు నాకు తెలియదు. వాడు ఎవరో తెలియకుండానే మీ ఇద్దరి మధ్య అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ జరుగుతూ ఉన్నాయా? ఇలా చూడండి మిస్సెస్ లీలా, జాకీతో సంబంధం ఉన్న అమ్మాయిలు అందరూ ఇప్పుడు ఇరుక్కున్నారు, ఇంక్లూడింగ్ యూ. మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్, మీరు ఎన్ని రోజులుగా అతనితో ఎలా మాట్లాడారని మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడేమంటారు, ముందు నుంచే ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్తారా, లేదా ఛానల్స్ని ప్రెస్ వాళ్ళని పిలిపించి వాళ్ళ ముందు చెప్పించమంటారా? వద్దు సార్, నేనంతా చెప్పేస్తాను. ఒకరోజు నాకు ఒక కాల్ వచ్చింది, అది రాంగ్ నెంబరు. కాసేపటి తర్వాత మళ్ళీ అతను ఫోన్ చేశాడు. అతను చాలా చక్కగా మాట్లాడాడు, నాకు నచ్చింది. నా భర్త దగ్గర లేకుండా ఒంటరిగా ఉన్న నాకు కంటిన్యూస్గా ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. నాకెంతో సంతోషంగా అనిపించింది, మేమిద్దరం బాగా దగ్గరయ్యాం. ఆ తర్వాత అతను మా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఒకరోజు అనుకోకుండా మేమిద్దరం. ఇది చాలాసార్లు జరిగినట్టుంది కదా. ఆ తర్వాత అతను మా ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. వాడితో మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగిందా? లేదు. మరైతే మీరెందుకు కిందటి వారం 17వ తారీఖున మీ బ్యాంక్ నుంచి 100,000 రూపాయలు డ్రా చేశారు కాస్మెటిక్స్ కొనడానిక? అది మా ఇంటి రిపేర్ కోసం. అది కాంట్రాక్టర్ చెప్పారులేండి, డబ్బు దొరకే ఆయన పని వదిలేసి వెళ్ళిపోయారని. మరి నువ్వు ఎందుకోసం అనే వాడికి డబ్బులు లెక్క పెట్టి మరి ఇచ్చావు చెప్పో. సమాధానం చెప్పే. ఒక క్రిమినల్ ని బెడ్రూమ్ కు పిలిపించుకుని డబ్బులు ఇచ్చి మరీ పంపావు, సమాధానం చెప్పో. ఒకరోజు అతను నాకు ఎంఎంఎస్ పంపించాడు, నేను చాలా భయపడ్డాను. అతను అది తీపి జ్ఞాపకం కోసం అలా రికార్డ్ చేశానని చెప్పాడు, కానీ నాకు చాలా భయం వేసింది. దీనిలో నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నప్పుడే అనుకోకుండా అతనికున్న డబ్బు సమస్యని నాతో చెప్పాడు. అది నేను ఉపయోగించుకొని అతనికి కావాల్సిన డబ్బు నేను ఇచ్చాను. ఎంత ఇచ్చావేంటి? 1.5 లక్ష. ఆ వీడియో నా కళ్ళ ముందే అతను డిలీట్ చేశాడు. దాని తర్వాత? ఆ తర్వాత నాకు ఫోన్ చేయలేదు. వాడికి వేరే నంబర్ ఏదైనా ఉందా? లేదు. కమ్ ఆన్ సార్, దయచేసి ఈ విషయాన్ని పేపర్ వాళ్ళతోనూ పత్రికల వాళ్ళతోనూ చెప్పకండి, నా పరువు పోతుంది. ఇక మీదట వెళ్ళాలా? ఓరి భగవంతుడా సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి సార్? కూర్చోండి సార్. ఆ కేసుకు సంబంధించిన మొత్తం ఫైల్స్ అండి. నువ్వెందుకు సబ్మిట్ చేయలేదు? ఎప్పుడు ఇలాగే ఉంటావా? అలాంటిదేం లేదు సార్. అలాగే ఉండాలి, నాకు కూడా కొంచెం పోయి. ఇది ముందే చెప్పచ్చు కదరా, ఎందుకు రా వచ్చిన వెంటనే బెదిరిస్తున్నావు? మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారా? ఇప్పుడు మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడండి. ఈ కేసు ఎంతో కాంప్లికేటెడ్ గా ఉంది సార్. కేవలం 20-22 సంవత్సరాల లోపున్న ఒక చిన్న కుర్రాడు మనల్ని ఫూల్స్ చేసి మనకి చిక్కకుండా తప్పించుకుంటున్నాడంటే నిజం చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఒక విధంగా ఇన్వెస్టిగేషన్ ఇక్కడ స్టాప్ అయింది అవును కదా సార్? నో, ఏ కేసులోనైనా దేవుడు ఒక క్లూ వదులుతాడు. ఒకసారి ట్రైన్ ట్రావెలింగ్ లో రేప్ చేయబడ్డ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి మొహానికి తలకి బాగా దెబ్బ తగిలి కొద్ది కొద్దిగా స్పృహ కోల్పోతున్న తను ఆ పని చేసిన వాడికి ఒక్క చేయని చెప్పడానికి కోసం దేవుడు ఆ అమ్మాయిని 1 నిమిషం ప్రాణాలతో ఉంచాడు.
అదే విధంగా ఈ కేసు కంప్లీట్ చేయడానికి ఆ దేవుడు ఒక వర్డ్ గానీ ఒక స్టేట్మెంట్ గానీ ఒక ఇన్సిడెంట్ గానీ ఎక్కడో వదులుంటాడు. లెట్ అస్ వెయిట్. Mm-hmm.
ఎవరు? నేనే సార్, నిజార్ అహ్మద్. మీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడదామని ఇక్కడికొచ్చాను. కూర్చో. చెప్పు. నాకు అదేమిటంటే, నేను కొద్ది రోజులు సౌదీ అరేబియాలో ఉన్నాను. నా వైఫ్ జర్మనీలో నర్సుగా ఉండేది. నాకు లీవ్ దొరికినప్పుడు తనకు దొరికేది కాదు, తనకు దొరికినప్పుడు నాకు దొరికేది కాదు. కాబట్టి సార్, మిగతా విషయాలన్నీ సౌదీ రూల్స్ ఏంటో మీకు బాగా తెలుసు కదా సార్. అందుకని కొంతమందిలా నేను కూడా చిన్న చిన్నగా హోమోసెక్స్. ఎప్పుడో ఒకసారి సార్, కానీ ఇప్పుడు మార్చుకుంటూ వస్తున్నాను సార్. ఒక అబ్బాయి నన్ను చాలా కష్టపెడుతూ ఉన్నాడు సార్. ఇంకా చెప్పు. అదేమిటంటే సార్, ఒకరోజు పార్కులో ఒక అబ్బాయి నాకు అలవాటు పడ్డాడు. అతను తన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చాడు. చాలాసార్లు నేను అతనికి ఫోన్ చేసి రమ్మన్నాను, నన్ను కూడా అతను పిలిచాడు. అలా ఒకరోజు అతను నేరుగా మా ఇంటికి వచ్చాడు. కానీ తర్వాత ఒకరోజు అతను నాకు పంపించిన ఎంఎంఎస్ చూసి నేను అదిరిపోయాను. అతను కావాలనే నన్ను ఎక్కించాలని చూస్తున్నాడు సార్. ఆ విషయం నాకు తెలియకుండా పోయింది. తర్వాత ఆ వీడియో చూపించి తనని బెదిరించి డబ్బు అడిగాడు కదా? అవును సార్. ఇప్పటిదాకా ఎంత ఇచ్చావు? చాలాసార్లు ఇచ్చాను సార్. దాదాపు 150,000 వరకు ఇచ్చాను సార్. ఇప్పుడు కూడా 50,000 కావాలని అడుగుతున్నాడు. ఇక డబ్బు ఇవ్వడం కుదరదని నువ్వే వాడికి చెప్పుండొచ్చు కదా. చెప్పాను సార్. అప్పుడు నేను చెప్పింది అతను సీరియస్గా తీసుకోలేదు సార్. సార్, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి సార్. సరే, వాడి పేరేంటి? జాకీ. జాకీనా? డబుల్ 7 3 6 3 9 8 5 6 ఇదేగా వాడి నంబర్ సార్? కాదా? రా 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 రా, ఇన్ని రోజులైంది నేను చూసి. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రా, సూపర్ గా ఉన్నావు. రా 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 రా. ముగ్గురు అమ్మాయిల్ని మోసం చేసిన పక్కా క్రిమినల్. చివరిగా ఒక మగాడితో లింక్ పెట్టుకుని వాడిని కూడా బెదిరించావు. నీలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదురా. లేదు,
లేదు, మీరు చెప్పిన దాంట్లో కొంచెం కూడా నిజం లేదు. ఏంటా మమ్మల్ని మోసం చేద్దాం చూస్తున్నావా? ఓట్లను చేసే డ్రామాకి ఇక్కడ రిహార్సల్ చేసుకుంటున్నావా? నేను చెప్పేదంతా నిజం, నా మాట నమ్మండి. అయితే తెలీదా? తెలుసు, నన్ను తప్పుడు మార్గంలో నడిపించింది వాడే, అందుకు తగిన శిక్ష వాడికి నేనే వేసేసాను సార్. మరైతే మేరీ జోసెఫ్ దగ్గర ఉన్న సిమ్ కార్డ్ నీకెలా వచ్చిందిరా? అది వాళ్ళు ప్రేమతో ఇచ్చారు అంతే. మర్యాదగా చెప్పరా రాస్కల్, అనవసరంగా మా చేతుల్లో తల్లు తినుకో. చెప్తాను, కానీ దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే దానికి ముందు నా జీవితం ఎలా ఉండేదో మీరు తెలుసుకుని తీరాలి. నేనిప్పుడు పెద్ద పెద్ద నేరాలు చేసి పోలీసులు పట్టుకునేంతగా మారానంటే దానికి అసలు కారణం ఏంటో మీరందరూ తెలుసుకోవాలి. మీరు తెలుసుకుని తీరాలి. ఎలా ఉన్నారు? పిడిక్క లేవలేదా? వారి గురించి ఎందుకు అడుగుతాలే, నిన్న రాత్రి బాగా ఎంజాయ్ చేశాను, అందుకనే లేవడం ఆలస్యమైంది అంతే. వరదన్న ఇంకా లేవలేదా? ఆయన గురించి చెప్పాలా ఏంటి? తోటలో ఏదో ఒక మూల కూర్చొని ఉంటారు, ఏమిటి విషయం? మా నాన్నే కదా దేవాలయంలో కమిటీ మెంబర్గా ఉన్నారు, అందువల్ల నాన్న చేసే పనులన్నీ మేమే కదా చెయ్యాలి. మేము చేసే పనులన్నీ పనికి రాకుండా పోతున్నాయి. ఏ ఎందుకు అలా అంటున్నారు? బాధ్యత ఉంటే కదా, ఇంకేం చెప్పమంటావు? మీరు వట్టి కబుర్లు మాత్రమే, పనులు మాత్రం చేయరు. అక్క వీడు మాత్రమే లాక్ అయిపోయాడు. మేమంతా ఫ్రీనే. రండిరా తోటకెళ్దాం. వస్తానయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? మిగతా వాళ్ళని భయపెడదామని ఇలా చేశాను. సరే గానీ అందరూ కలిసి ఇక్కడికి ఎందుకు రావచ్చారు? మేమెక్కడొచ్చా? మమ్మల్ని రప్పించారు. ఎవరు రప్పించారో ఏం చెప్తున్నావు? అదేంటంటే జాతరకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేస్తాను కదా, అప్పటి నుంచి మా నాన్న ఊరికి వదలడం లేదు. జాతరకి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయనుకుంటున్నారనా? ఆ విషయం నేను మీకు ముందే చెప్పాను కదా. చెప్పలేదే. మరైతే అవన్నీ నేను ఎవరికి చెప్పాను? సరే ఏదైతే మీరందరూ వచ్చారు కదా, తినడానికి ఏం కావాలి? మామిడి పళ్ళు తప్ప ఏమన్నా ఇవ్వండి. నాకు కొబ్బరి నీళ్ళు కావాలి. నాకు మాత్రం పరసకాయ కావాలి. చూడు, ఏదేమైనా సూటిగా అడగాలి. నువ్వు రహస్యంగా ఏం అడుగుతున్నావో నాకు బాగా తెలుసురా, చిన్నప్పటి నుంచి చూస్తున్నానుగా. నీకు కావాల్సింది కళ్ళే కదా, అంతేగా. అమ్మాయి చనిపోయినప్పుడు వీడికి 3 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా. ఎంత కష్టపడి నేను వీడిని పెంచారో మీకు తెలుసారా? చిన్నప్పుడు వీడిని నేను ఎత్తుకున్నప్పుడు వీడు నా మీద ఎన్నిసార్లు వచ్చిపోసాడో తెలుసా? పొద్దున్న నువ్వేం తిన్నావురా? దోశ తిన్నానన్నా. దోశ తిన్నావా? నీకు ఇంకొంచెం కళ్ళు కావాలా? ఇదిగో తీసుకోరా తాగు. అన్నా అయ్యగారు రమ్మంటున్నారా? సరే సరే అన్నా. అన్ని ఏడిస్తే చాలు, తమ్ముడు కూడా వాళ్ళతో పాటు ఏడుస్తాడు. తాగింది మొత్తం దిగిపోయింది. వచ్చేవారు ఇంకా బాగా పండుతాయి అనుకుంటా? అవునయ్యా. సరే గాని మీ తమ్ముడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడా? లేదయ్యా, నాకు అంత అదృష్టం ఎక్కడుంది చెప్పండి, అది కూడా కారణం కావచ్చు. అలా ఎవరు చెప్పారయ్యా? ప్రేమగా చూసుకుంటే తండ్రి, మంచి భార్య, వీళ్ళంతా నీకు ఉన్నారు కదా. బంగారం లాంటి కూతురుంది, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను ఇటు పక్కకి రాకుండా సరిపెడుతున్నాను. మామిడికాయలు అమ్మిన డబ్బులు నీకు కావాల్సింది అట్టి పెట్టుకొని మిగతాది బ్యాంకులో వేస్తే చాలు. అలాగే అయ్యా. సరే, ఈ బండిని బంగాళాలో వదిలిపెడతాను, నీకేదన్నా అవసరం అయితే దీన్ని వాడుకో. మా అబ్బాయి వేరేదాన్ని తీసుకొచ్చాడు, దాంట్లో నేను వెళ్ళిపోతాను.
త్వరగా తిను. ముందు నువ్వు బయలుదేరు, 2 గంటలుగా మేకప్ వేసుకుంటున్నావు. ఇదిగో వచ్చేసాను. ఇంకా నువ్వు తినలేదా? 2 ఇడ్లీలు తినడానికి 2 గంటలా? వాణ్ణి ప్రశాంతంగా తిన్నవే. మనకి తెలుసు కదమ్మా, ఇప్పుడు బస్సు వెళ్ళిపోతే మళ్ళా ఈట్కేమా? ఇంకా నిషా రాలేదు కదే. నేనొచ్చేసాను. అరే ఏంట్రా తినకుండా లేచావు? ముందు తన్ని డ్రెస్ మార్చుకుని రమ్మని చెప్పమ్మా. చూడవే, నువ్వు ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా. ఈ డ్రెస్ కేం తక్కువ? ఏ తప్పు లేదు, ముందు వెళ్ళి మార్చుకోరా. పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని చూడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. మేము వేసుకుంటే ఓకేనా? కానీ నీ దగ్గర జీన్స్ టాప్ లేవు కదా. అవి వేసుకోవడానికి నాకు ఇష్టం లేదు, అందుకే నేను కొనుక్కోలేదు. నిషాకి చాలా ఇష్టం. కానీ నాకు అలాంటివి నచ్చవు. ఏం లేదు, నేను మాత్రమే చూడాల్సింది, ఊళ్ళో అందరూ చూడడం నాకు ఇష్టం లేదు, అందుకే అలా చెప్పాను. ఏమిటి షూటింగ్? అదేదే అని అన్నా మహేష్ బాబు స్టైల్లో బైక్ స్టార్ట్ చేశాడు, అందుకనే పిలిచాను. కొంచెం జరుగు. వస్తానమ్మా. బాయ్. ఏంటి బాబు ఇలా అంటున్నావు? నువ్వు కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని చెయ్యొచ్చుగా. ఇప్పటికే నా సొంత స్థలాన్ని ఒకదాన్ని అమ్మి దీన్ని చేస్తున్నాను. అబ్బాయి ఆశపడుతున్నాడని ఇలా చేస్తున్నాను. నన్నేం అడ్జస్ట్ చేసుకోమంటారు? అందులో నాకేదైనా కమిషన్ వచ్చింటే తప్పకుండా మీరు చెప్పినట్టుగానే చేసుకుని ఉండేవాణ్ణి. సార్, 90% మార్కులు వచ్చేసా. మార్క్స్ అనేవి పెద్ద విషయం కాదు బాబు. అయినప్పటికీ ఎలాగైనా కొంచెం ప్రయత్నించి చూడండి. రేపు పొద్దున్నే స్థలం యొక్క రిజిస్ట్రేషన్, రేపు సాయంకాలంగా ఇక్కడికి వస్తాం. వెళ్దాంరా. ఏయ్, నువ్వేట్రా ఇటువైపు? మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చాంరా, కాలేజ్ సీట్ కోసం మాట్లాడదామని. అదంతా చూసుకుంటారులేరా? ఎంత అడుగుతారా? నిన్న ఒకరితో మాట్లాడుతుంటే విన్నాను 40 లక్షలు చెప్పారు. రే, మీ నాన్నగారితో ఎలాగైనా మాట్లాడి 40 లక్షల్లో అయ్యేటట్టు చూడరా. నా పరిస్థితి నీకు తెలుసుగా. అదంతా చూసుకుందాంలేరా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటా, వెళ్ళు. 60 లక్షలు అని అబద్ధం చెప్పాను నాన్న, 20 లక్షలు ఆయన కమిషన్ అనుకుంటాను. అతను సంపాదించిన ఆశ తింటానికి ఎవరు లేదు, ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. అందుకని ఎందుకు ఇలా కక్కుర్తపడుతున్నాడో తెలియట్లేదు. అన్యాయంగా సంపాదించిన ఇలా ఆస్తిని తింటానికి చివరికి ఎవరు దక్కకుండా పోతారు, అదే సత్యం. అయ్యా ఒక నిమిషం. చెప్పండి సార్. మీరు నాతో చెప్పిన పని పూర్తయింది సార్. మీరన్నట్టుగానే 50 లక్షలకు కుదిరించారు సార్. ఓ ఫైన్ ఫైన్ ఫైన్. ఆ 10 లక్షల విషయంలో నన్ను కాస్త గమనించుకోండి సార్. ఎక్స్ట్రా అమౌంట్లో 50% ఎప్పుడూ నీకు ఇచ్చేదే కదయ్యా. ఇంకేదైనా విషయం ఉంటే అది మాత్రం చెప్పు చాలు. లే సార్, ఈ విషయమే మీ దగ్గర గుర్తు చేద్దామని. గుర్తు చేయడానికి ఏముందయ్యా, ఎప్పుడు ఇచ్చేదే కదా. నీకున్నది ఒకే ఒక అబ్బాయి, ఎంత సంపాదించినా నీకు తృప్తి లేదు కదయ్యా. హలో, వర్ధన్ ఉన్నాడా? లేరే, మీరు ఆయనకే ఫోన్ చేశారా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వర్ధన్కి నేను ఫోన్ చేశాను. సారీ, అయితే రాంగ్ నెంబర్ అండి. హలో. తప్పుగా అనుకోకండి, ఇందాక ఫోన్ చేశాను కదా, నేనే మాట్లాడుతున్నాను. ఒక చిన్న డౌట్ క్లియర్ చేసుకోవడానికే చేశాను. నేను నా డైరీ చెక్ చేసి చూశాను, నాకు తెలిసి ఇది వర్ధన్ నంబరే. సరే గాని మీరు కనెక్షన్ తీసుకుని ఎన్ని రోజులైంది? 5-6 నెలలై ఉంటుంది. ఓహో, అయితే అదా సంగతి. నేను దుబాయ్లో ఉన్నాను, నేను వెళ్ళినప్పుడు ఈ నెంబరే యూజ్ చేసేవాడు. వాడు కట్ చేసినట్టు నాకు తెలియదండి. సరే గాని మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరండి. నెల్లూరు పక్కన ఎక్కడండి? సిటీ నుంచి కొంచెం దూరంలో ఉన్నాం. మీకెందుకు ఈ డీటెయిల్స్ అన్ని? ఊరికే తెలుసుకుందామనే. మీ ఊరు విన్నాను కానీ ఎప్పుడూ రాలేదు. పక్క ఏరియాలోనే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. అలాగా? ఆ ఏరియా చాలా బాగుంటుంది కదా.
ఓ విషయం చెప్పనా, నాకు సిటీ లైఫ్ అంటే అస్సలు నచ్చదండి. పచ్చదనం అంటే నాకు చాలా ఇష్టం. ఓ, మీరు అలా అంటున్నారా? సిటీకి ఎప్పుడు వెళ్దామని మేమంతా ఎదురు చూస్తున్నాం. నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, మీరేమిటంటే ఇక్కడికి వస్తానంటున్నారు. మామిడి తోపులో మామిడి పళ్ళు చూస్తేనే నాకు అలర్జీ. ఎందుకే, మీ సొంత ఊరు ఏదండి? విజయవాడ. మా ఊరు చాలా బాగుంటుంది. మీదే ఊరండి? రాజమండ్రికి పక్కన ఒక చిన్న ఊరండి. అదా మీ ఊరు? అవునండి, పుట్టింది అక్కడే. మీ పేరు? ప్రతాప్ అండి. మరి మీ పేరు? నా పేరు రోజా. ఏంటి, రోజానా? మీ పేరు చాలా అందంగా ఉందండి. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా? మా ఫ్రెండ్తో. అది మా ఆయన ఫ్రెండ్ వచ్చారు. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. నాకు మిమ్మల్ని చూడాలనుందండి. ఏమండి, పాప ఏడుస్తోందండి. సరే, మీ పాపతో మీరే మాట్లాడండి. రే తల్లి, మీ నాన్నతో మాట్లాడు. బుజ్జి బంగారం, ఏం చేస్తున్నావు? నాన్న తొందరగా వచ్చేస్తానే. ఏయ్ బుజ్జి, చూడు చూడు, మావి వచ్చాడు, మావి దగ్గరికి రా 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 రా. ఏంటి అక్కడ గోలగా ఉంది? ఓకే గ్యాంగ్ వచ్చేసారా? ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? అలా ఏడవచ్చు. ఆ తర్వాత ఇక్కడ రెండు కోతులు కూర్చున్నాయి. ఇక్కడ ఉన్న అన్ని మామిడికాయలు తినేశాయి. ఈ రోజు విశ్వకి పుట్టినరోజు కదా? అవును, వాడి పుట్టినరోజు. నేను మర్చిపోయాను. ఇక బయలుదేరదామా? అందరూ రెడీ అయ్యి వచ్చారు. తర్వాత ఎడోగు బంగారం, ఇదిగో ఇదిగో బొమ్మ బొమ్మ చూడు. అన్నయ్య, నేనే మాట్లాడుతున్నాను. చెప్పు బంగారం. మేము వదిని తీసుకువెళ్తున్నావు, మీకేం కోపం లేదుగా? వెళ్ళరండి, నువ్వు చూసుకుంటావుగా తన్ని. నువ్వుండగా నాకెందుకు భయం? అనుకున్నానులే. రే, ఎక్కడికి వెళ్తున్నారా? పుట్టినరోజు అయిపోయిన తర్వాత వస్తాంలే. ఓ అలాగా, తెల్ల పంది. వదినా, త్వరగా రెడీ అవ్వు. సరే సరే. మీరందరు ఇక్కడే ఉండండి, ఇదిగో నేను కూడా వచ్చేస్తున్నాను. ముందు పక్కకు తప్పుకో. చిప్పోవే, మీరు కూర్చోండి. సరే సరే, ఏడవకూడదు. ఇట్రా ఏడవకూడదమ్మా, ఇలా చూడు. చంద్రమండలం సెంటర్ వీరా భూమిలోనే నీవేలే ఏదలోనా
కాదలాడే స్నేహమా నాకు ట్రైన్ లో ఒక లేడీ పరిచయం అయిందిరా. ఆవిడ నా ఇంటి గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు, నా ఫోన్ నెంబర్ కూడా అడిగి తీసుకున్నారు. హలో హలో, నేనెవరో తెలుస్తోందా? మనం కలిసి 1 అవరే అయ్యింది, అంతలోనే నా వాయిస్ మర్చిపోయావా? ఓ మీరా, పర్వాలేదు, గుర్తుపట్టేశావు. ఇంటికి వెళ్ళిపోయావా? లేదు, ఇప్పుడే బస్సు దిగి వెళ్తున్నాను. నేను మా ఇంటికి వచ్చి చాలా సేపు అయింది, స్నానం చేయాలి, అలాగే కూర్చుండిపోయాను. ఏంటేం మాట్లాడటం లేదు? స్నానం చెయ్యాలనగానే ఆలోచిస్తున్నావా? నువ్వలా ఆలోచించేవాడివే, ఎందుకంటే నీ వయస్సు అలాంటిది. నేను తర్వాత ఫోన్ చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏంటి, నిద్రపోయావా? లేదు, పడుకున్నానంతే. నేను కూడా పడుకునే ఉన్నాను. నా హస్బెండ్ నా డ్యూటీకి వెళ్ళిపోయారు, వారానికి ఒక్కసారే వస్తారు. నేనిక్కడ ఒంటరిగా పడుకుని ఉన్నాను, బోర్ కొడుతోంది, అందుకే నీకు ఫోన్ చేశాను. నువ్వు అక్కడ ఒంటరిగా ఉన్నావా? అవును, ఒంటరిగానే ఉన్నాను. హే, మరీ ఎక్కువగా యాక్ట్ చేయకోకే. ఈ కాలం కుర్రాళ్ల గురించి నాకు బాగా తెలుసు. అమ్మ లేదని చెప్పావు కదా నువ్వు, అయితే మీ ఇంట్లో పని మనిషి ఉండుంటుందే? ఉంది. నిజం చెప్పు, నువ్వు ఆమెని ఎన్నిసార్లు హగ్ చేసుకుని పడుకునుంటావు? అయ్యో బలేవరే, ఆవిడ చాలా పెద్దవారు. అది సరే, నువ్వు చాలా పాపం తెలుసా. అయినప్పటికీ ఆవిడకి అమ్మాయిలుంటారు కదా. ఆవిడ పెళ్లి చేసుకోలేదండి. అలాగా, అయితే మీ పక్కింట్లో అమ్మాయిలు డెఫినెట్ గా ఉంటారుగా. నువ్వేమో చిన్న అబ్బాయివి, డెఫినెట్ గా ఏమైనా లీలలు చేసే ఉంటావు. కేడి, సారీరా, నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను కదా. నిన్నని ఏ ప్రయోజనం లేదు, ఎవరూ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. నీకొకటి చెప్పనా,
నాకు హస్బెండ్ ఉండి కూడా నేను ఒంటరిగానే బతుకుతున్నాను. ఆయనకి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉంది. నెలకి ఒకసారి ఆయన వచ్చి నన్ను చూస్తారు. అందుకే నేను నీకు ఫోన్ చేస్తున్నాను. అంతేకాదు నీ వయసున్న అబ్బాయిలకి ఇలా నవ్వుతూ మాట్లాడితే ఇష్టం అనుకున్నాను. అందుకే నీతో జాలీగా మాట్లాడాను. సారీ, ఇక మీదట నేను నిన్ను డిస్టర్బ్ చేయను. సారీ అండి, నాకు ఇలా మాట్లాడడం అలవాట్లేదు, అందువల్లే. అలాగా, నా మీద నీకు కోపం లేదుగా? ఉక్కగా ఉందా? నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకవేళ మీ హస్బెండ్ వచ్చారంటే? చాచా, ఆయన రారు. ఆయన ఒక కేసు విషయం మీద విజయవాడ వరకు వెళ్లారు. పోనీ బంధువులు ఎవరైనా వస్తే? అదేంటి అలా అంటావు? బంధువులు వచ్చినా కూడా అర్ధరాత్రి పూట వస్తారా ఏంటి? నాకెందుకో చాలా భయంగా ఉంది. నా ఫ్రెండ్ పెళ్ళని చెప్పే నేను ఇల్లొదులు ఇలా వచ్చాను. నేనెప్పుడు ఇలా ఒంటరిగా బయటికి రాలేదండి. ఓ అలాగా? అంత అమాయకుడివా నువ్వు? నాకు నమ్మబుద్ధి కావడం లేదే. తలుపులు లాక్ చేయలేదండి. తెలుసు కదా, నువ్వు కూర్చో. ఈ ఇంట్లో మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం. నువ్వెందుకులా భయపడుతున్నావు? అబ్బాయిలన్నాక కొంచెం ధైర్యంగా ఉండాలి. హలో. రే దరిద్రపు వెధవా, నీకు నేను ఒక ఎంఎంఎస్ పంపిస్తున్నాను, ముందు అది చూడు. హలో హలో, ఎవరు? ఏంట్రా చూసావా, నా భార్యతో నువ్వు సాగించిన లీలలు చూసావా? ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తే లక్షల లెక్కలో జనాలు చూస్తారు. మీ నాన్న రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నట్టుగా, ఇక మీదట అతను ఎలక్షన్స్ లో నిలబడతాడని నాకు అనిపించట్లేదు. బాధపడకురా, ఎంబీఏ కంప్లీట్ చేసి మంచి భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్నవాడివి కదా నువ్వు. ఇప్పుడు నీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాను. రేపు 5 లక్షల రూపాయలు నువ్వు నాకు ఇవ్వాలి, లేదంటే ఏమవుతుందో నీకు తెలుసు కదా. హలో, నేనే మాట్లాడుతున్నాను. మన ఇద్దరు ఏకాంతంగా ఉన్న వీడియో మీ హస్బెండ్ చూసి నన్ను డబ్బు అడుగుతున్నాడు. అలాగా? ఏమో, మేము బతకాలి కదా. మీ నాన్న బోల్డ్ అంత ఆస్తి సంపాదించాడుగా, ఇంకేంటి? హలో హలో, I don't know.
అరే మరందరం కలిసి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేద్దామా? అలా ఇస్తే మా నాన్న పరువు పోతుందిరా. అప్పుడు మీ నాన్నగారితో విషయం చెప్తే పోతుంది. జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. వద్దురా, ఇప్పుడు ఏడ్చి లాభం లేదురా. వాళ్ళు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు భయపడ్డావో జీవితంతా వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. రే, ముందు నువ్వు ధైర్యంగా ఉండు. వర్ధన్నితో మాట్లాడి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుందాం. అవునరా. వాళ్ళని ఒక్క వారం టైం మాత్రం అడుగు. ఏం నాన్న, ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏం లేదు నాన్న. నువ్వింకా భోంచేయలేదు, టైం అయిపోయిందే. ఏం జరిగిందో చెప్పు నాన్న. రే, ఏదో విషయం ఉంది, నాన్నతో చెప్పు బాబు. ఎందుకిలా టెన్షన్గా ఉన్నావు? ఏంట్రా, ఎంత అడిగినా చెప్పట్లేదు, ఏమైందో ఏంటో. మీరు వెళ్ళకండి. బాగా ఉండే అబ్బాయి ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాడు అర్థం కాలేదు. ఏం జరిగిందో నాకేం అర్థం కాదు. నా కొడుకు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్కరోజు ఓపిక పట్టుండొచ్చు కదా. మేము వారితో ఎంతగానో చెప్పాం, వర్ధనతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పాం. రాత్రి మేము చాలాసేపు వెయిట్ చేశాము, మీరు పని పూర్తి చేసుకుని రావడానికి సమయం పడుతుందన్నారు. అన్యాయం. నేను చదువుకోలేదు తప్ప మీకు ఏదైనా సమస్య అంటే ఇప్పటివరకునే రాకుండా ఉన్నానా? వాడు అది ఆలోచించుండాల్సింది. ఇప్పుడు మాట్లాడే ఉపయోగం ఏముంది? వాడు మన లోపలి వెళ్ళిపోయాడు కదా. వాడి నంబర్ ఉందారా? విమల్ ఫోన్లో ఉంది, అమ్మాయి ఫోటో కూడా ఉంది. దాన్ని అస్సలు విడిచిపెట్టకూడదు. వాడు చనిపోయిన దానికి పగ తీర్చుకోవాలరా. ఇలారా, ఎక్కడ వాడు రాలేదా? వాడు చాలా భయపడుతున్నాడు. నేను అడిగిన డబ్బు తెచ్చావా? వైఫ్ దగ్గర ఇమ్మని చెప్పాడు. వైఫా? వీడే కదరా వాడు. మిగతా 2 లక్షలు వెంటనే వాడిని తీసుకొచ్చామని చెప్పు. నేను కొడితే వాడు చచ్చిపోతాడు, మీరెళ్ళండి. ఎవరిని మోసం చేస్తున్నావు? దయచేసి నన్ను వదిలేయండి. 10,000 జీతం డబ్బుల కోసమే నేను వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాను. దయచేసి నన్ను వదిలే. దీనికి బదులు నువ్వు బాంబే కెళ్ళుంటే ఇంకా బాగా సంపాదించొచ్చు. తప్పించుకోలేవు. రే, నిన్ను చంపుకున్న వాళ్ళు. ఆగండ్రా, వీడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిద్దాం. ఏయ్, అవే వద్దులే. ఎందుకన్నా వద్దంటున్నావు? మన విమల్ చావు కారణమైన వాళ్ళని ఊరికి వదిలేస్తామంటావా? వాళ్ళు భార్యాభర్తలు కాదనయ్యా, మోసం చేస్తున్నారు. ఏయ్, నీ బాధ నాకు అర్థమైందిరా.
కానీ వాడు చనిపోయిందని కారణం మనకు మాత్రమే తెలుసు. కానీ వీళ్ళని పోలీసులకు అప్పచెప్పామంటే ఊరు మొత్తం తెలిసిపోతుందిరా. వాళ్ళ నాన్నకి వాడి ఆత్మకి మన చేసే తప్పైపోతుందిరా. కోల్పోవలసినవన్నీ మనం ముందే కోల్పోయాం. వాడిని వదిలేసాండ్రా. జీవితం గురించి ఎన్నో కలలు కన్నాడు మా విమల్. వాళ్ళ నాన్నకి ప్రేమ చూపించడానికి ఈ లోకంలో విమల్ మాత్రమే ఉన్నాడు. కానీ ఒక్క రాత్రిలో మొత్తం అయ్యా ఏంట్రా అది? అదేంటంటే నా దగ్గర ఒక విషయం చెప్పడానికి నువ్వు వెనకాడవు కదరా. అదేంటంటే అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి డాన్స్ క్లాస్ అవి ఇవి తిరుగుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ఇంటర్నెట్ సెంటర్ తిరుగుదాం అనుకుంటున్నాడు. ఏదేవైనా వాడు నాలాగూ అవ్వకూడదు కదా. ఏదేదో చెబుతున్నావు. సరే ఇప్పుడు నేనేం చేయాలో అది మాత్రం చెప్పు. షాప్ ఓనర్లు చాలా అడ్వాన్స్ అడుగుతున్నారు. ఓహో అదే ప్రాబ్లమా? కాంట్రాక్టర్ శనివారం వచ్చి డబ్బులు ఇస్తాడు కదా, దాంట్లో 2 లక్షలు 3 లక్షలు తీసుకుని మిగతా తీసుకెళ్లి బ్యాంకులో వేసేయి. మా ఓనర్ నా దగ్గర రేపు డబ్బు ఇస్తానని చెప్పారు. తోటలో సంపాదించింది, క్వారీలో సంపాదించింది, ఇలా అన్ని విధాలుగా సంపాదించింది జాగ్రత్త పెట్టిన డబ్బు. మీ దగ్గర ఉంటుందిగా, ఆ చోటుకు అడ్వాన్స్ నేను ఆదివారం ఇస్తాను. మీ దగ్గర ఉన్న డబ్బు తీసుకుని సోమవారం పొద్దున ఇంటికి వచ్చేయండి. మన సిటీకి వెళ్ళి కావాల్సినవని కొనుక్కుందాం. ఏంటి ఓకేనా? సరే. ఇంకా రెడీ అవ్వలేదా? ముందుగానే రెడీ అయి నన్ను ఏం చెప్పమంటావు చెప్పు. ఏంట్రా అలా అంటున్నావు? అన్నా వదిన ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఇంతవరకు రాలేదు. మరి ఉదయం నుంచి నాకు టీ కూడా ఇవ్వలేదురా. ఓ మంచి పని చేయబోతున్నాగా, అందుకు గుడికెళ్ళి ఉంటారు. అందరు వచ్చేసారా? వదిన ఎక్కడన్నా? వదిన తను నాకన్నా ముందే లేచి రెడీ అయిందే. కానీ ఇక్కడ లేదు కదా. అయితే పాల్గొనడానికి వెళ్ళి ఉంటుంది. ఇదిగో ఇది అక్కడ పెట్టు. సరే ఇంత తెల్లవారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అదెందుకురా అడుగుతావు? పొద్దునే ఒక ఫోన్ వచ్చింది, తోటలో పనాడిని ఎవరో కట్టేసి లోడ్ని ఎవరో దొంగతనం చేస్తున్నారని చెప్పారు. తర్వాత ఏమైంది? ఏంట్రా ఇలా అంటున్నారని త్వరగా వెళ్ళి చూస్తే ఏంటి, ఆ పనాడు ఫుల్గా మందగొట్టి గురకబెట్టి నిద్రపోతున్నాడు. కానీ నాకు ఎవరు ఇలా చెప్పారో తెలియట్లేదే. ఏంట్రా అదలా ఉన్నావు? ఆగస్టులో నన్ను ఏప్రిల్ ఫుల్ చేసింది నువ్వే కదా. రే ఏంట్రా ఏమైంది, ఎందుకు ఎడుస్తున్నావురా? రే ఏమైందిరా, నేను ఊరికే అన్నానురా. ఏమైందిరా వీడికి? నేను ప్రేమించిన అతనితో నేను వెళ్ళిపోతున్నాను. నా కూతుర్ని నా నగల్ని తీసుకుని వెళ్తున్నాను, నన్ను వెతకండి. రే ఏమైందో చెప్పరా. రే ఏంట్రా అందరు లెటర్ చదువుతున్నారు, నాకేం అర్థం కావట్లేదురా. మా లెటర్లో ఏముందిరా? రే అది లేవు. ఆ షాక్ నుంచి ఆయన మళ్ళీ బయటికి రాలేదు. ఆ తర్వాత ఆయనకి పెరాలసిస్ అటాక్ అయింది. కుటుంబానికి జీవనాధారం ఆయనే. అది అక్కడితో ఆగిపోయింది. అలాగే మాకున్న సంతోషం అంతా పోయింది. మేమందరం దుఃఖ సాగరంలో మునిగిపోయాం. ఏంట్రా నువ్వు అమ్మాయిని పట్టించుకోండి వస్తున్నావు? చిన్నప్పటి నుంచి తనకు నువ్వంటే ఇష్టం కదరా. అదంతా సరేరా, జీవితాంతో నేను తన్ని ప్రేమిస్తూనే ఉంటాను. నా మనసులో తనకి తప్ప వేరెవరికి చూడలేదు. అయినప్పటికీ ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు. అలా చూడరా. అయ్యో నానా ఏమైంది నానా? ఎందుకలా చేస్తున్నారు మీరు?
జరిగింది చెప్పింటే నోట్ చేసిండేవాడిని కాదరా. ఎంత పని చేశారు, ఎంత కాలం వాడిని పెంచి పెద్ద చేశాను, ఏం చెయ్యాలి. ఇంతకు మించి నా వల్ల కాదురా, చాలా బాధగా ఉందిరా. ఇంతవరకు మనందరం ఎంతో సంతోషంగా ఒకటిగా కలిసి జీవిస్తూ వచ్చాం, కానీ ఇప్పుడు అంతా అయిపోయిందిరా. విమల్ నాన్నగారు తాగటం ఇంతవరకు ఈ గ్రామంలో ఎవరైనా చూసుంటారా? మిమ్మల్ని కూడా నాలాగా ప్రేమగా చూసుకునే మా అన్నయ్య తిరిగి మామూలు మనిషి అవుతాడంటారా? అంతా అమ్మాయిల వల్లే జరుగుతుందిరా. పక్క ఊరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మా అన్న మామూలు మనిషి అవుతాడని డాక్టర్ చెప్పారా? కానీ ఏంట్రా, అందుకు 5 లక్షలు అవుతుందిరా. ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఇంటిని అమ్మేద్దామని నాన్నగారు అంటున్నారు, ఇక నుంచి అద్దీంట్లో ఉండాలి. మరి స్థలాన్ని ఇంటిని మొత్తాన్ని అమ్మితే అంత డబ్బు రాదు కదరా. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదురా. మనం ఆఖరిగా నమ్మింది మన యజమాని గారే, ఆయన కూడా చివరిలో కుదరదనేశారు. ఎస్, ఐ గాట్ ఇట్. రే, మనల్ని స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని కష్టపెట్టి వర్ధనని నయం చేయడం కోసం మనం డబ్బు సంపాదిద్దాంరా. అంటే అవునరా, ఎలాగైతే విమల్ని మోసం చేసి వాడి జీవితం నాశనం చేసి వాడిని చంపారో అదేవిధంగా మనము చేద్దాంరా. టిట్ ఫర్ టాట్, ఇదే మన లక్ష్యం. అమ్మాయిల మనసు గురించి, వాళ్ళ శరీరం గురించి అప్పటి వరకు ఎలాంటి అనుభవం లేని నువ్వు ఎలారా మేరీ జోసఫ్ని, షమ్నా సలాంని, లీలా సెబాస్టియన్ని ఇంత తక్కువ టైంలో మీ వలలో పడేశారు? నేను ఎవరిని వల్ల పడేయలేదు. మరైతే గౌరవంగా ఉండే ఆడవాళ్ళని మేము ఇంకా తల్లిగానో చెల్లిగానో అక్కగానో చూస్తూనే ఉన్నాం. అలాంటి ఉద్దేశం ఉన్న నీలాంటి వాడి వల్లే అమ్మాయి హత్య చేయబడింది. ఒక అమ్మాయి ఫ్యాన్ కి ఉరేసుకోవడం కూడా. ఆ అమ్మాయిల్ని మోసం చేసి ఏంట్రా కథలు చెప్తున్నావా? నీకు ఏమీ తెలియదంటే మేము నమ్ముతామనుకున్నావా? లేదు, మా లక్ష్యం ఏంటంటే భర్తని మోసం చేసి అమాయకంగా ఉండే కుర్రాలను ఇంటికి పిలిచే ఆడవాళ్ళని మాత్రమే మేము శిక్షించాం. సిటీలో, బీచ్లో, పార్క్లో, సినిమా థియేటర్లో, రైల్వే స్టేషన్లో మొత్తం అంతా వెతికి అలాంటి ఆడవాళ్ళనే మేము వెతికి పట్టుకున్నాం. ఆ తర్వాత ఎంతో కష్టపడి వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని సేకరించాం. ఆ తర్వాత పిలవరా, ఇక నుంచి భయపడాల్సిన అవసరం లేదు. రే, నువ్వు ధైర్యంగా పిలవరా, మేమందరం ఉన్నాగా. దొరికితే ఊటి వెళ్దాం, లేదా బోతా కొట్టిద్దాం. అమ్మా ఫోన్. ఎవరమ్మా? తెలీదు. హలో. రే అరుణ్, నువ్వు చెప్పినట్టుగా 500కి రీఛార్జ్ చేశానరా? హలో, ఎవరు మాట్లాడేది? మీరేదో రాంగ్ గా డయల్ చేసినట్టున్నారు. అయ్యో, ఇది 9745737342 కదా? కాదు, 41. ఓరి దేవుడా, మా ఫ్రెండ్ బెంగళూరు వెళ్ళాడు, అతను అర్జెంటుగా 500కి రీఛార్జ్ చేయమని చెప్పాడు. అప్పు తీసుకొని చేశాను, తొందరలో నెంబర్ మార్చేశాను. మీరు ఆ డబ్బులు నాకు ఇస్తారా? సరే, నేను చెక్ చేసి చెప్తాను. ఓకే. చెక్ చేసి చూసారా? టాప్ అప్ అయింది. ఇప్పుడు నేను ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాను, డబ్బులు దాంట్లో వేస్తారా? అయ్యో, అందుకు నేను బ్యాంక్ వరకు వెళ్ళాలి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నెల్లూరులో ఉన్నాను. ఓ, అలాగా. అయితే నేను అక్కడే ఉన్నాను. కరెక్ట్ అడ్రస్ చెప్పండి. మెరైన్ దగ్గర. ఓ, ఇక్కడేనా? నేను పక్కనే ఉన్నాను. డైరెక్ట్గా నేను మీ ఇంటికి వచ్చి డబ్బు మీ దగ్గర తీసుకోవచ్చా? అలాగే, రండి. వస్తానండి. రేయ్, నువ్వు వెళ్ళు, మన ప్లాన్ ప్రకారం చేయి. ఎవరు? నేనే 500 రీఛార్జ్. ఓ, మీరేనా? మీ పేరేంటి? జాకీ.
స్వీట్ నేమ్, మనిషికి తగ్గట్టుగానే పేరు పెట్టారు. అయినప్పటికీ మీ అంత కాదుగా. మీరు కూర్చోండి, మీకు నీళ్లు తీసుకొస్తాను. తను మా అమ్మాయి ఆశ. ఆశ, అన్నయ్యతో మాట్లాడు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వేం చదువుతున్నావమ్మా? నేను 6th స్టాండర్డ్. మోడర్న్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నావు? సెంటెన్స్ లో చదువుతున్నా. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అమ్మా, నాన్న, ఇలాగే ఒక చెల్లెలు కూడా ఉంది. తను చదివేది గవర్నమెంట్ స్కూల్లో. మేము చాలా కష్టాలు పడుతున్నామండి. చూస్తుంటే అలా తెలియడం లేదే. అలా ఏం కాదు, గుడి దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నారు నాన్న. కానీ మా విషయంలో చాలా ప్రేమగా ఉంటారు నాన్న. ఫ్రెండ్స్ ముందు నేను డల్గా ఉండకూడదని అనుకుంటూ ఉంటారు. అందుకనే అన్నీ నాకు కొనిపెడుతూ ఉంటారు. సరే, నేను బయలుదేరతాను. అలాగే, ఇదిగోండి. సరే నాయన, నోటి ఎంత అదృష్టం చేసుకుంది. నిద్రపోయావా? లేదు, ఇంకా నిద్ర రాలేదు. ఏమైంది? ఇప్పుడు నేను ఆ నోటితో మాట్లాడుతున్నాను. ఆ నోటితో ఏం మాట్లాడుతున్నావు? ఆ విషయం ఓపెన్ గా మీతో నేను ఎలా చెప్పేది? ఈ వయసులో కూడా సిగ్గుపడుతున్నావా? వయసు వచ్చి ఏం ప్రయోజనం? ఇంతవరకు చాలా విన్నాను, విన్న విషయాలు మీతో నేను ఎలా చెప్పగలను? పర్వాలేదు, సిగ్గుపడకుండా చెప్పు. ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఫోన్ చేసావు? ఏం లేదు, నేను నీకు ఒక MMS పంపించాను, అది ఒకసారి చూడు. ఫీల్ అవుతున్నావు? నేను ఎప్పుడు చూసుకుందామని అలా చేశాను. దాన్ని ఇంకెవరైనా చూస్తే? ఇది నేను ఎవరికీ చూపించను. రాత్రిపూట నేను ఒంటరిగా ఉన్నప్పుడు దాన్ని చూసి ఆనందపడతాను. దాన్ని చూడటం వల్ల నీకేం లాభం ఉంటుంది? అదేంటో నాకు తెలుసులే.
నువ్వేంటి ఫోన్ చేయకుండా ఇక్కడికి వచ్చేసావు? అయ్యో ఎందుకు ఇలా విసిగిస్తావు? అదేంటంటే నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను మా నాన్న. ఏమైంది? పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు ఒక గుంటలో పడిపోయారు, బాగా దెబ్బలు తగిలాయి. ఆయన తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ రోజు సాయంకాలం 4 గంటల లోపల ఆపరేషన్ చేయాలి. ఫ్రెండ్స్ రెడీగా 50,000 రూపాయలు రెడీ చేశారు. బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు సడన్ గా రెడీ చేయాలంటే నేనేం చేయాలి చెప్పండి? ఇవి మా ఇంటి డాక్యుమెంట్స్. మీకు చాలా బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటాయిగా, ఎవరైనా మేనేజర్తో మాట్లాడి 1,00,000 రూపాయలు నాకు ఇప్పించండి, చాలా అర్జెంట్. అందుకు బ్యాంక్ మేనేజర్తో పరిచయం ఉంటే మాత్రం సరిపోదు. ఆయన ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేశాకే కదా డబ్బులు ఇస్తారు, వాటన్నిటికీ చాలా టైం పడుతుంది. దేవుడా మా నాన్న. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ అది నా హస్బెండ్ తన చెల్లెలికి ఇవ్వడం కోసం బ్యాంక్ నుండి డ్రా చేసిన అమౌంట్. సర్లే తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్. ఆ వీడియో క్లిప్స్ ని డిలీట్ చేసేయచ్చుగా ప్లీజ్? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఎప్పుడూ నిన్ను చూడాలనుకునే నేను అలా చేశాను. ఇదిగో నువ్వే డిలీట్ చేయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? ఆ తర్వాత అఖిల్, షమ్నా ఇప్పుడు వాకింగ్కి వెళ్తుందని మేము ముందుగానే తెలుసుకున్నాం. ఒకరోజు ఓ 20 ఏళ్ల అబ్బాయిని షమ్నాకి పరిచయం అయ్యేలా చేశాం. తనతో పరిచయం పెంచుకోవడానికి ఒకరోజు సైకిల్తో తన మీద పడి తన్ని అట్రాక్ట్ చేయడానికి చూశాడు. ఇద్దరికి లైట్గా దెబ్బలు తగిలాయి. దెబ్బలు బాగా తగలడం వల్ల అఖిల్ ఏడవడం మొదలుపెట్టగానే అటువైపు ఓ ఆటోలో షమ్నాని హాస్పిటల్కి పంపాను. దారిలోనే వెయిట్ చేస్తున్న మా దగ్గర తన ఆటోలో వచ్చి దిగింది. 2 రోజుల తర్వాత మళ్ళీ అఖిల్ ఆమెని చూడడానికి వెళ్ళాడు. హలో, నేను మళ్ళీ ఫోన్ చేశాను, రండి కూర్చోండి. మీకు పెద్దగా దెబ్బలేం తగలలేదుగా, దేవుడి దయవల్ల ఏం కాలేదనుకోండి. పర్వాలేదు, మీరైనా వచ్చారు, అది తలుచుకుంటే సంతోషంగా ఉంది. ఇవన్నీ మామూలేగా. సరే మీ పేరేంటి? జాకీ. జాకీయా, ఇదేం పేరు? నేను పుట్టినప్పుడు మా నాన్న బస్సులో క్లీనర్ గా ఉన్నారు. సరే గానీ మీ పేరేంటి? షమ్నా. మరి మీ హస్బెండ్? దుబాయ్ లో ఉన్నారు, వచ్చి వెళ్ళి 6 నెలలు అవుతోంది. అయితే మీరు బాగా ఆకలిగా ఉండుండాలి. ఏమన్నారు? మరేం లేదులేండి, ఇప్పుడు నా గురించి మీతో చెప్తాను. నేను ఒక్కనే కొడుకునే, మా అమ్మా నాన్న ఇంటి దగ్గర హాయిగా ఉన్నారు. ఉదయాన్నే పేపర్ వేస్తుంటాను, తర్వాత ప్రొడక్ట్స్ అనే అమ్ముతుంటాను. మాటలు చెప్పి ఉన్నవన్నీ అమ్మి రావడానికి సాయంకాలం అవుతుంది, కానీ నా వల్ల మీకు పాపం చేతికి దెబ్బ తగిలినట్టుంది. మరి పర్వాలేదు, లైట్గా స్క్రాచ్ అయిందంతే. అయినప్పటికీ సరే నేను వెళ్ళొస్తాను. నిద్రపోయావా? అదంతా సరే, కానీ ఏదేదో చేసి నాకు నిద్ర లేకుండా చేసావు కదా. నేనే చేశానంటావు? మీ కడుపు మీద నేనొక పుట్టు మచ్చను చూశాను. మచ్చ? అది నువ్వెప్పుడు చూసావు? నువ్వు చూడడానికి ఛాన్స్ లేదుగా. నిజం చెప్పాలంటే ఆ మచ్చ నాకు బాగా హత్తుకుపోయింది. ఏమన్నా? తర్వాతంతా అదోలా అనిపించింది. హే, మాటల్లో చెప్పలేను. Thank you.
ఏంట్రా చెప్పు. ఏమేమేసా? రే కాల్ వస్తుందిరా. హలో. నువ్వెందుకురా ఇలాంటి పని చేసావు? అదేంటంటే ఊరికే చూద్దామని చేశాను. వేరెవరైనా చూస్తే? నేనెవరికి చూపించను, కానీ నీ వల్లే నేనెవరికైనా చూపించచ్చు. ఏంటి? ఓకే బాయ్. నెక్స్ట్. యెస్. నేను నీ దగ్గర చెప్పిందంతా అబద్ధం. నాకు అమ్మా నాన్న లేరు, నాకు ఉన్నదంతా 12 ఏళ్ల తమ్ముడు మాత్రమే. ఉదయాన్నే పేపర్ వేయడానికి వెళ్తాను, ఆ తర్వాత వస్తువుల్ని తీసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్ముతాను. చాలా కష్టపడి నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఆ సమయంలోనే నా తమ్ముడికి హార్ట్కు ప్రాబ్లం అన్న సంగతి తెలిసింది. వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. దానికి 3.5 లక్షల డబ్బు కావాలి. అనుకోకుండా అప్పుడే యాక్సిడెంట్ జరిగింది. నాకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. మనిద్దరం కలిసి ఉండడాన్ని నేను ఫోన్లో రికార్డ్ చేశాను. అనుకున్నట్టుగానే జరిగింది. ఆ తర్వాత మీరు చాలాసార్లు పిలిచారు, కావాలనే నేను రాలేదు. దీన్ని నేను ఇంటర్నెట్లో పెడితే ఎంత డబ్బైనా సంపాదించగలను, కానీ నేను అలాంటి వాడిని కాను. కానీ నేను మాత్రం నాకు తెలియకుండానే మిమ్మల్ని లవ్ చేశాను. నాకు ఇప్పుడు అవసరం కాబట్టే మీ దగ్గర డబ్బు అడుగుతున్నాను. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి ఏం చెయ్యాలా అని. నా దగ్గర అన్ని డబ్బులు లేవు, దీంట్లో నా నగలున్నాయి. వీటిని తీసుకువెళ్ళి కుదవ పెట్టుకొని ఎంత డబ్బులు వస్తాయో తీసుకో, కానీ ఇవి త్వరగా తిరిగిచ్చేయి. చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీరే దీన్ని డిలీట్ చేసుకోండి. ఓకే వెళ్ళొస్తాను. రే నీ ఫిగర్ రా. హలో. రే నా హస్బెండ్ 3వ తారీఖు వస్తున్నారు, ఆ లోపు నగలని తిరిగిచ్చేస్తావుగా? కంగారు పడకండి, 2వ తేదీలోగా ఇచ్చేస్తాను. ఇలా చూడు, నన్ను ఇరికించకు. భయపడకండి, ఆపద సమయంలో నన్ను ఆదుకున్నారు. మిమ్మల్ని వదిలేస్తానా ఏంటి? 2వ తేదీకంతా తిరిగిచ్చేస్తాను. ఇక ఫోన్ ఆఫ్ చేసేరా, ఇక ఎప్పటికీ ఆన్ చేయకురా. హలో. అరే ఈ మిమిక్రీ చేయడం ఇంకా నువ్వు ఆపలేదా? సారీ రాంగ్ నంబర్. ఎప్పుడు చేసినా రాంగ్ నంబర్ అనేగా చెప్తావు. దయచేసి ఇంకేదైనా చెప్పు, మర్యాదగా మాట్లాడు, అప్పుడే నీకు విషయం చెప్తాను. హలో మిస్టర్, మీరనుకునే అతన్ని నేను కాదు. అబ్బో అయితే నిజంగా రాంగ్ నంబరా? 9895666666 కదా, అది నా ఫ్రెండ్ రాహుల్ నంబరు. ఆ నంబర్కే మీరు ఫోన్ చేశారు, కానీ ఇది ఆయనది కాదు. సారీ నేను యూకేలో ఉన్నాను, నిన్నే ఇక్కడికి వచ్చాను. వాడు నంబర్ మార్చిన విషయం నాకు తెలియదు. ఇది సహజంగా జరిగే విషయమే కదా. మీరు మంచోరండి, కొంతమంది అయితే తిట్లు తిట్టి పెట్టేస్తారా? ఓ అలాగా. ఏమన్నావు? ఇలా అందరి దగ్గర తిట్లు తిన్నారా? ఒకే ఒకసారి రైల్వే ఎంక్వైరీ కోసం ఫోన్ చేశాను, అప్పుడు ఒక బామ్మెత్తి నోటుకొచ్చినట్టు తిట్టింది. అమ్మాయిల్ని ఏడిపిస్తావా అన్నారు. బాగా మాట్లాడుతున్నారు. మీరే కదండి, నాతో పరిచయం ఉన్న వాళ్ళందరూ అలాగే అంటారు. ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరు నన్ను వదిలేళ్ళరండి. చాలాసేపు మాట్లాడి మీ టైం వేస్ట్ చేశానండి, సారీ అండి. ఉంటాను, బాయ్, టేక్ కేర్. అద్దరు కొట్టేవరా? యెస్. హలో. ఇప్పుడు నేను తెలిసే ఫోన్ చేస్తున్నాను. ఏమిటి? ఊరికే మీ గొంతు వినాలనిపించింది. నా గొంతు ఏమి సింగర్ సుశీల్లా లేదే? అది వినేవాళ్ళే కదండి చెప్పాలి. ఊరికే జోక్ చేయకండి. అబ్బే నేనేం జోక్ చేయడం లేదు. సరే మీరు పాటలు పాడతారా? అబ్బే అలాంటిదే లేదు, బాత్రూమ్ పాటలు పాడుతూ ఉంటాను. ఆహా ఓరి భగవంతుడా. ఎందుకు దేవుణ్ణి పిలుస్తున్నారు? ఏంటంటే మీ పాట వినేటట్టు మిమ్మల్ని చూసేటట్టు ఆ గోడ ఎంత పుణ్యం చేసుకుందండి. సరే నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తున్నాను. ఎందుకు తెలుసా? ఎందుకు? అదేంటంటే
మీరు చెప్పినవన్నీ అలా ఊహించుకుంటూ నిద్రపోదామనే. ఒక నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అప్పుడే టీ వచ్చేసిందా? టీ ఎప్పుడు ఫ్లాస్క్ లో రెడీగా ఉంటుంది. వెల్కమ్. చిన్నప్పటి నుంచి గుడ్డంటే నాకు చాలా వీక్నెస్. ఆమ్లెట్ చేసి పెట్టండి అని అమ్మతో ప్రతిరోజు గొడవ పడతాను. మా ఇంటికి రా, నేను ఆమ్లెట్ వేసిస్తాను. పచ్చిగా కూడా తాగుతాను. ఓకే, అలాగే ఇస్తాను. అయితే వెంటనే అక్కడికి వస్తాను. I'm sorry. హలో, ఏంటి ఇంట్లో ఉన్నారా? అది ఏంటంటే. ఏమైంది మీకు? ఎందుకు మూడ్ అవుట్లో ఉన్నట్టున్నారు? ఇక నేను అబ్రాడ్కి వెళ్ళదలుచుకోలేదు. ఒక వర్క్షాప్ సిద్ధం చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన డబ్బు కూడా సిద్ధం చేసుకున్నాను. ఒక స్థలం కూడా చూసి పెట్టుకున్నాను. కానీ అయితే ఏంటి, నాతో చెప్పుకున్న విషయమే ఏంటి? నా ఫ్రెండ్ చెల్లెలి పెళ్లి కోసం ఆ డబ్బు నేను తనకిచ్చాను. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్ ఫోన్ చేశారు. రేపు సాయంత్రంలోగా డబ్బు ఇవ్వకపోతే ఆ బిల్డింగ్ ఇంకొకరికి అమ్మేస్తా అన్నారు. ఫ్రెండ్తో ఈ విషయం చెప్పారా? చెప్పాను, కానీ నాకు లోన్ పాస్ అవ్వడానికి ఇంకో 15 రోజులు పడుతుందన్నారు. Mm.
నా తలరాత అంతే అనుకుంటాను. ఇంత చిన్న విషయానికి ఎవరైనా బాధపడతారా? 15 రోజుల్లో లోన్ వచ్చేస్తుందని చెప్తున్నారు కదా, ఆ డబ్బు నేనిస్తాను. మా ఇంటి రిపేర్కి కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బు. పర్వాలేదు, నీ లోన్ వచ్చిన తర్వాత ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. డన్. యెస్ యెస్. నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? మేస్త్రి పని వాళ్ళు అక్కడున్నారు. ఇదిగో కాంట్రాక్టర్కి ఇవ్వడానికి బ్యాంక్ నుంచి తెచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు విషయం చెప్పాలి, మీరు భయపడచ్చు, నేను దీన్ని మిస్యూజ్ చేస్తానని. అందువల్ల మీరే దీన్ని తెలియచేయండి. చివరికి మిగిలింది నేను మాత్రమే. ఒకరోజు పార్కులో ఉండగా నేను ఊహించిన విధంగా ఒకరు నా కంటెదురుగా వచ్చి అలా నించున్నారు. తానుగా మా ఎదురుగా వచ్చి మేము ఊహించిన విధంగా మా వల్ల పడ్డారు. రేవుండో వస్తాను. సమస్య ఏంట్రా? తెలీదు, వాడు ఇందక నుంచి చేతులు కాలు తెగూపుతున్నాడు. విషయం ఏంటో కనుక్కొని వస్తాను. రే ఆగరా, వర్ధనే ట్రీట్మెంట్ కావాల్సిన డబ్బులు సగం డబ్బు మనం సంపాదించారా? కానీ నువ్వు ఆ రోజు విద్య కూడా నీ వెనకాల పడేది, అయినా సరే నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. రే వీడు వీళ్ళెవరికి ద్రోహం చేయలేడు, అందుకే ఆలోచిస్తున్నాడు. రే ఎవరైనా నీ మీద చేయేస్తే నీకు నచ్చదని మా అందరికీ తెలుసురా. ఆ విషయం కొన్నాళ్ళు పక్కన పెట్టి వాడిని ఎలాగైనా కేసులో ఇరికించాలరా. ఒక్క వీడియో తీరా చాలు, మిగతాది మేం చూసుకుంటాం. రే నేనా? నువ్వు వెళ్ళరా, మేమంతా ఉన్నాం కదా. రే ఏంట్రా మీరు చెప్పేది? రే పబ్లిక్ పార్క్లోను ట్రైన్లోను బస్సులోను చాలా మంది వచ్చి మనల్ని గుద్దుతూ ఉంటారు కదా, అలాగే ఒకరు గుద్దుతున్నాడని చెప్పి అనుకో, ఊరికే పడిపోయినట్లుగా ఒక యాక్షన్ చేయి. రే నువ్వు వెళ్ళి చిన్న సీన్ అయిరా చాలు. రే ఆ ఫోన్ ఇవ్వు. రే ఇది అవసరం లేదు కానీ ఇలాంటి వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు, ఇలాంటి విషయాలు ఎవరో బయటికి చెప్పుకోర్రా. అందువల్ల మనం ఇతన్ని ఎంత బ్లాక్మెయిల్ చేసినా ఈ విషయం అతను బయటికి చెప్పడం. నువ్వు ధైర్యంగా నీ నంబర్ అతనికి ఇవ్వచ్చురా. రండిరా మనం అక్కడందాం. మీ దగ్గర సిగరెట్ ఉందా? ఉంది. కొంచెం ఇలా దగ్గరకొచ్చి కూర్చో బాబు. ఇదిగో ఇది చాలా. ప్రస్తుతానికి ఇది చాలు. ఇదిగో నువ్వు తీసుకో. ఏదేమైనా సరే గన్నులో ఉండాలి. నీ పేరేంటి? జాకీ. మీ పేరేంటన్నా? నన్ను అన్నా అని పిలువకు, మావా అని పిలువు, సరేనా? అలా పిలిస్తే నాకెంతో ఇష్టం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాకు ఎవ్వరూ లేరండి, నేను ఒంటరిని ఇలా తిరుగుతూ ఉన్నాను. నేను చూస్తే అలా అనిపించట్లేదు కదరా. ఈ ప్యాంటు షర్ట్ అని మీలాంటి వాళ్ళు నాకు కొందరిస్తూ ఉంటారు. ఇదిగో ఈ ఫోన్ చూసారా, మా ఏరియా కౌన్సిలర్ దీన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అలాగా? నువ్వు టాలెంట్ పర్సన్ అని చెప్పు. నువ్వు నాకు ఎంతో ఎంతో నచ్చావు. నీకు నేను నచ్చానా చెప్పరా? నచ్చానని అడుగుతున్నావా? రే వాడు పడిపోయాడ్రా. రే అతను తెగ ఓవర్గా చేస్తున్నాడ్రా. రే మన దగ్గర కూడా వస్తాడేమో. ఇలా చూడు, నా నెంబర్కి ఒకే ఒక రింగ్ ఇవ్వు. 9447 111 335. రే నంబర్ ఇస్తున్నారా? హలో. వస్తున్నా. రే మర్చిపోకు,
నేను నీకు ఫోన్ చేస్తాను. దాందే ఉంది, మీరు ఫోన్ చేయండి, నేను ఎప్పుడైనా వస్తాను. రే, వాడేరా ఫోన్ చేస్తున్నాడు. ఎవర్రా? ఆ నల్లోడ్రా. రే, ఫోన్ చేస్తూనే ఉన్నాడ్రా, తీయమంటావా? రే, వాడు ఫోన్లో ఏం చేస్తాడ్రా, ధైర్యంగా తీరా. నేను జ్ఞాపకం ఉన్నానా? మీరు నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. అలాగా నిన్ను మర్చిపోవటం నా వల్ల అవుతుందా? నువ్వు నాకు ఎంతో బాగా నచ్చావు. నేను నిన్ను వాటేసుకొని నిద్రపోవాలనుకుంటున్నారా? సరే, నువ్వు అలా ఎవరినైనా వాటేసుకొని నిద్రపోయావా? మీ తాతయ్య ఫ్రెండ్ని గట్టిగా కౌగులించుకుని పడుకున్నానని చెప్పు. తాతయ్య ఫ్రెండ్ కాదురా, వాళ్ళ అమ్మమ్మ అని చెప్పు. నీ అనుభవం ఏంటో చెప్పరా? నాకు అలాంటి అనుభవం ఏం లేదు, నువ్వు మూసుకో. మా స్కూల్లో డ్రిల్ మాస్టర్ని తర్వాత చెప్పరా? నేను అక్కడికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. అయితే త్వరగా రా, నేను నీకోసం ఎంతో ఆతృతగా ఉన్నాను. అసలు వీటి ప్రాబ్లం ఏంట్రా? నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను, నేను రేపు వస్తాను. అలా చెప్పకురా. రే, మళ్ళీ వాడారా అనుకున్నా? అరే చిట్టి తండ్రి, బిజీగా ఉన్నావా నాన్న? చెప్పండి. అవును, ఎందుకని రాలేదు? నువ్వు వస్తావని నేను ఎంత ఎదురు చూశానో తెలుసా? నేను వస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను టీ కొట్లో ఉన్నాను, ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. రే బాబు, రే దయచేసి బాగా కారంగా ఏం తినకే. నువ్వు ఇక్కడికి రా, నీకు యాపిల్ జ్యూసు, గ్రేప్ జ్యూసు, పైనాపిల్ జ్యూసు, జీడిపప్పు, నీకేం కావాలో అడుగు. నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తాను. నువ్వు ఎప్పుడు వస్తావో మాత్రం చెప్పు. చూసుకొని వస్తానులే. ఓకేరా బాబు. నిన్ను వెళ్ళరా బంగారం, అదే ఆయన నేను చూసుకుంటానంటున్నాడు. ఉంటే వాడి దగ్గరికి నువ్వు వెళ్ళారా? అది రైటే, ఆ ఫోన్ ఇవ్వు. అరే రే, ఆయనకి నువ్వే కదా ఇష్టం, అందువల్ల నువ్వే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. రారా నా చిట్టి కొండ. రే, వాసన సూపర్గా ఉంది. ఈ సెంటు నువ్వు ఎక్కడ కొన్నావు రా చెప్పు. చెప్పరా? మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య దుబాయ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చాను. వెరీ గుడ్. కూర్చో కూర్చో కూర్చోరా. నువ్వు రావనుకొని నేను భయపడుతూ బాధపడుతూ ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? అది చాలా మందిని మీట్ అవ్వాలి, పనే కదా ముఖ్యం. నువ్వు చెప్పింది నిజమేరా? ఎలా బతకాలో నీకు బాగా తెలుసు రావు, నువ్వు ముందుకు వస్తావు. నువ్వు సామర్థ్యవంతుడివి, తెలివితేటలున్నాయి. సరే గాని ఇలాంటి డ్రెస్ అంతా నువ్వు ఎందుకు వేసుకుంటావు చెప్పు. చెప్పరా? మరేం పర్వాలేదు, ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది కదా. ముందు మీరు మార్చుకోండి, తర్వాత నేను మార్చుకుంటాను. అంతే కదా, ఇదిగో తీసేస్తానుండు. నాకు ఇదే ఇష్టం, డ్రెస్ కావాలంటే తర్వాత తీసుకుంటా, మన మధ్య ఏముందిలే. ఈ టైంలో మిస్డ్ కాల్ ఎవరు తెలియదే. ఒక్క నిమిషం ఆగండి. రా త్వరగా రా. హలో, ఏంటి ఈ టైంలో ఎవరు నా ఫోన్లో? అయ్యో త్వరగా, ఎవరున్నారు ఇప్పుడు? కండిషన్ ఏంటి? ఫోన్ కట్ చేయరా. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ప్లీజ్ రా. నేను ఎప్పుడు వస్తున్నా? చాలు రా, ఫోన్ కట్ చేయి. అలాగా ఎవర్రా ఇంత మాట్లాడుతున్నా? డొనేట్ చేయాలా?
నేను చెప్పే నంబర్కి ఫోన్ చేయి. ఏ టైంలో ఫోన్ మాట్లాడటం ఏంటో. బ్లడ్ గ్రూప్ ఏంటి? అవునా, నాది అదే గ్రూప్. సారీ అండి, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, నేను వెంటనే వెళ్ళాలి, చాలా సీరియస్గా ఉన్నాడు. సరేలేరా, తర్వాత వెళ్ళి చూడొచ్చు. నేను తర్వాత వస్తాను, నేను మళ్ళీ వస్తాను. చెప్పేది వినరా, రారా, ఒక్క నిమిషం తర్వాత అయిందండి. నేను వెళ్ళాలి, వాడు పాపం, నేను వెళ్ళే తీరాలి. ఉండరా ప్లీజ్, అర్థం చేసుకోండి, నేను వెళ్ళాలి, నా ఫ్రెండ్ ప్లీజ్రా, చెప్పేది వినరా, నా మాట వినరా, ప్లీజ్రా, చెప్పేది వినరా. నేను వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేస్తాను. వెళ్ళిపోయాడు, ఈరోజు కూడా వేస్టే. జామరాత్రి జాబిలంబ జోలపాడన. ఈ టైంలో ఎవరో తెలియట్లేదే. రే చిట్టి. నేనే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడ పక్కనే ఉన్నాను. నువ్వు ఇప్పుడు వచ్చావంటే ఒక స్పెషల్ సీడీ రెడీగా ఉంచాను, బాగుంటుందని విన్నాను. ఎవరికి తెలియకుండా నువ్వు వచ్చాయి, మనిద్దరం కలిసి చూద్దాం. అదంతా ఎందుకు? దానికన్నా సూపర్ వీడియో నేను మీకు పంపించాను, దాన్ని చూడండి. అదేం వీడియో బాబు? మనకన్నా ఫాస్ట్గా ఉన్నాడు. అరే అరే, దుర్మార్ కూడా నన్ను నుంచి మోసం చేశాడే, ఫుల్లుగా తీసేశాడే. నేను ఇప్పుడేం చేయాలి? ఇదంతా ఎందుకు తీసావురా? ఊరికే సరదా కళ తీశాను. నాకు మిమ్మల్ని చూడాలనిపించినప్పుడు ఆ వీడియో చూసుకుంటా. రే, ఇది ఇంకెవరైనా చూస్తే ఏమవుతుందో చెప్పు. ఎవ్వరూ చూడరు. రే రే, ఇంకెవరైనా చూస్తే నా ఇమేజ్ ఎలా ఉన్నారు? ఇంతకు మించి నీకు 5 పేసులు కూడా ఇవ్వంరా. మీ ఆవిడ ఎప్పుడొస్తుందేంటి? ఆ విషయాలన్నీ నీకెందుకు చెప్పరా? మీకేమో అబ్బాయిలు కావాలి, నేను దానికి రివర్స్. వాళ్ళ ఆకలి తీర్చడానికి నాలాంటి కుర్రాలే కదా కావాలి. అది మాత్రమే కాదు, నాకు డబ్బు అవసరమైనప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఆవిని అడిగితే చాలు, అలా ఇస్తుందంతే. ఏంటి, కరెక్టేనా? ఇక నా ముందు అంతకు పోరా. మనిషి జన్మించిన దగ్గర నుంచి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని నాకు తెలుసు. కానీ అవి లేవు అని మర్చిపోవడానికి అందరూ ప్రయత్నిస్తారని నాకు తెలుసు. కానీ అనుకోకుండా నేను నా నెంబర్నే వాడికి ఇచ్చేశాను. అందువల్లే నేను ఈరోజు మీ అందరి దగ్గర ఇరుక్కుపోయాను. నువ్వు దొరకకుండా ఉండుంటే అందులో ఏ డౌటు లేదు సార్. వర్ధన ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బునంతా మేము సర్దుండేవాళ్ళం, ఏ సమస్య ఉండేది కాదు. దానికి తగిన అమ్మాయిలు మన దేశంలో చాలామంది ఉన్నారు. నువ్వు చెప్పినవన్నీ మేము విన్నాం. ఇప్పుడు ఇంకో నిజం కూడా మాకు చెప్పు. ఆ చిన్నపిల్ల ఎలా చనిపోయింది? నిజంగా మాకు తెలియదు సార్. మేము ఇంతవరకు ఎవరిని హత్య చేయలేదు. ఒకసారి ఒక అమ్మాయి బెడ్రూమ్లోకి వెళితే ఇక మేము దేని గురించి ఆలోచించలేదు. మేరీ జోసఫ్ అంత బలవంతంగా పిలిచింది కాబట్టే మేమే అక్కల్ని ఫోర్స్ చేసి ఒకసారి వెళ్ళి రమ్మని చెప్పాం, అంతే. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీరే తెలుసుకోవాలి. అమ్మా అమ్మా, నేను టీవీలో తయ్యం సినిమా చూశానమ్మా, భయంగా ఉందమ్మా. ఆ తర్వాత ఏమైందో నాకెలా తెలుస్తుంది సార్. ఆ చుట్టుపక్కల ఆకలితో ఉన్న చాలామంది అక్కడికి వస్తారని నాకు బాగా తెలుసు. అఖిల్ని ఇంటికి రమ్మని పిలిచినట్టుగా అలాగే వేరే వాళ్ళని కూడా ఆవిడ ఇంటికి రమ్మని పిలిచి ఉంటుంది. అదెవరో మేరీ జోసఫ్కి మాత్రమే తెలుసు.
రాకి పారిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. చెప్పు. అది ఏంటంటే అది అది అయ్యో అయ్యో మా అమ్మాయి. డామ్ ఇట్ తన అరెస్టెడ్. సార్ నా వారి మీద బిడ్డ మీద నాకు అంత ప్రేమ ఉంది సార్. రాత్రి పగలు కష్టపడి ఈ తోటని ఇల్లుని వీళ్ళ పేరు మీద కొన్నాను సార్. అలా చూసుకుంటే ఇది అర్థమైన వెధవుల్ని ఇంటికి పిలిపించి చెడ్డ పనులు చేసింది సార్. చివరికి నా కూతుర్ని నా కూతుర్ని చంపేది సార్. ఇక మీదట నేను ప్రాణాలతో ఎందుకుండాలి సార్. హత్య చేసింది మేము కాదని తేలిపోయింది. బ్లాక్మెయిల్ చేయబడ్డ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మాకు వ్యతిరేకంగా రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎలా సార్? చట్టం ముందు మేము నేరస్తులుగా నిల్చుంటాం. అది కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టుకి సహాయం చేయడానికి ఈ సైబర్ సెల్ ఉందిగా సార్. అలా అయితే పోయిన 3 నెలలుగా మాది ఆ అమ్మాయిది ఇన్కమింగ్ అవుట్గోయింగ్ చూశారంటే విషయం తెలుస్తుంది సార్. వాళ్ళే మమ్మల్ని ట్రాప్ చేశారని అర్థమైపోతుంది సార్. నిజం బయటకు వస్తుంది సార్. ఆమె పిలిచిన తర్వాతే మేమందరం ఆమె ఇంటికి వెళ్ళామని మీకు తెలుస్తుంది. అయితే వాళ్ళు నిరపరాధులు, మేము నేరస్తులమా? ఇది ఏ ఊరు న్యాయం సార్? అటు ఇటు అని పరిగెత్తుకుంటూ తిరుగుతూ ఒక ఆడది తప్పు చేస్తూ తన జీవితంలో సంపాదిస్తూ ఉంటే చివరికి తను దొరికిన తర్వాత ఈ సమాజం తనకి డబ్బుని సంతోషాన్ని ఇస్తుంది. తన చేతిలో మోసపోయిన వాళ్ళని నేరస్తులుగా నిల్చోబెడుతుంది. అదెలా సార్ జరుగుతుంది? ఇలా జరగడానికంత కారణం అలాంటి ఆడవాళ్ళు ఉండడమేగా సార్ కారణం. కాబట్టి మీరు మమ్మల్ని ఏవైనా చేయండి సార్. తప్పుగా ప్రవర్తిస్తున్న ఆ లేడీస్కి మీ చట్టము న్యాయము రక్షణ కల్పిస్తున్నారా? కానీ మాలాంటి మగవాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలంతే. మన కుటుంబంలో వాళ్ళందరూ అవమానంతో చావాలి అని కోరుకుంటున్నారు. ఏంటి సార్, నిజం మాట్లాడితే బాధగా ఉందా? కోర్టుకు వెళ్ళి కూడా మేము మాట్లాడేది ఇదే. హలో. అలాగా ఎప్పుడు? ఓహో సార్. ఏమండి, మనం వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? అవును, నువ్వు బాగా చదివిన అమ్మాయివేగా. నువ్వు మీ ఆయన చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారా ఏంటి? అలాంటప్పుడు ఎలా మనం పెళ్లి చేసుకోగలం చెప్పు. కానీ గుళ్ళో తాళిబొట్టు కట్టచ్చు కదా. ఆ తర్వాత ఈ అద్దెంటి నుంచి వెళ్ళిపోదాం. ఎన్ని రోజులుగా అడుగుతున్నాను, డబ్బులు లేకపోతే ఏంటి? నేను నా నగలిస్తాను. అవన్నీ నేను అమ్మేశాను, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి. తర్వాత ఇన్నాళ్ళు నీతో చెప్పలేదనుకోకు, మా ఇంట్లో నాకు పెళ్ళని చేస్తున్నాను. మీరు వేరే పెళ్లి చేసుకోబోతున్నారా? లేకపోతే భార్య అని చెప్పుకోవడానికి నాకొకళ్ళు ఉండక్కర్లేదా? అయితే నేను నా బిడ్డ మీకు సొంతం కాదా? అదెలా సొంతం అవుతుంది? నాకన్నా అందంగా మరొకటి తగిలితే నువ్వు వాడితో వెళ్ళమన్న గ్యారంటీ ఏంటి? రేపు నా పెళ్ళి, నేను వెళ్తున్నాను. రేపు పొద్దున హౌస్ ఓనర్ వస్తున్నారు. ఈ ఇల్లు ఎవరికో అమ్మేశారట. ఇట్లు కృష్ణ. Oh, my God.
అన్నయ్య మా వదిన మీద పాప మీద ఎంత ప్రాణం పెట్టుకున్నాడు. అలాంటి మా అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయింది సార్, ఇది ఎలా సాధ్యమైందో చెప్పండి సార్. దేవుళ్ళంటి మా అన్నయ్యని వదిలి ఎవరు వెంట వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు తన పరిస్థితి ఏమైందో చూడండి సార్. కన్న బిడ్డని భర్తని వదిలి ఎవడో తెలియని వాడుతూ బయటికి వెళ్ళిపోయినా ఏదో కార్తానికి మంచి జీవితం లభిస్తుందని ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా సార్? అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు సార్. వాళ్ళకి అర్థం కావాలనే మేము వచ్చాం సార్. అలా చేసినందుకు ఉరిశిక్ష పడ్డా కూడా మేము అంగీకరిస్తాం సార్. మేము నేరస్తులు అని కోర్టు నిర్ధారిస్తే తమ బిడ్డల్ని భర్తల్ని మోసం చేసి ఫోన్లో పరిచయం అయ్యే కుర్రాలని బెడ్రూమ్ వరకు తీసుకెళ్లే అందరి ఆడవాళ్ళని కోర్టుకి తీసుకొచ్చి నిలబెట్టండి సార్. మాకు ఏ శిక్ష అయితే ఇస్తారో వాళ్ళకు కూడా అదే శిక్ష వేయాలి. దానికి తగిన విధమైన చట్టాలు మన దేశంలో లేవనుకోండి, ఇక్కడి నుంచైనా ఆ చట్టం రావాలి సార్. జట్టు కట్టి తిరిగేస్తా, వచ్చేసి వచ్చేసి సుఖం, ఇలా వచ్చేను చూడగా ఉల్లాసం, తిరిగే భూమి తిరుగు ఇక మబ్బేసి తిరుగు వేగంగా, బలాదూరు జాలిగా చుట్టేస్తా, వీధిలో నా జట్టు కట్టి తిరిగేస్తా. చిన్న వయస్సులోనే ఆనాడు ఆటలే ఆడాం పాటలే పాడాం ఊరు లోకమంతా, ఐదు వయస్సులోనే ఆ చిన్న వయస్సులోనే ఆనాడు ఆటలే ఆడాం పాటలే పాడాం ఊరు లోకమంతా. అరే బికారి మేమొక్క బికారి, మేమంతా వెన్నెల్లో ఆట ఆడి చూస్తా, అరే బికారి మేమొక బికారి, మేమంతా వెన్నెల్లో ఆట ఆడి చూస్తా, బలాదు జాలిగా చుట్టేస్తా, వీధిలో నా జట్టు కట్టి తిరిగేస్తా. ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అరరే అక్కడైనా ఎక్కడైనా ఎవరు అడ్డుపడ్డు మేము బెదరేమూలే. మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అరరే అక్కడైనా ఎక్కడైనా ఎవరు అడ్డుపడ్డు మేము బెదరేమూలే. ఏది చెప్పక్క ఇంటిలో చెప్పక్క, వీధిలోకి తిరుగుడు లోకనికి షాకులే. ఏది చెప్పక్క ఇంటిలో చెప్పక్క, వీధిలోకి తిరుగుడు లోకనికి షాకులే, బలాదూరు జాలిగా చుట్టేస్తా, వీధిలో నా జట్టు కట్టి తిరిగేస్తా. కొత్తగా ఒక బీరు కావాలి, మొత్తము మేము అందరము మేము బతకాలి సొంతం. కొత్తగా ఒక బీరు కావాలి, మొత్తము మేము అందరము మేము బతకాలి సొంతం. పంచి కొట్టిన దెబ్బలే తాకినా మేము అనుకుంటే
సాధించి చూపిస్తా. పంచు కొట్టినా దెబ్బలే తాకినా మేము అనుకుంటే సాధించి చూపిస్తా. బలాదూరు జాలిగా చుట్టేస్తా, వీధిలో నా జట్టు కట్టి తిరిగేస్తా. బలాదూరు జాలిగా చుట్టేస్తా, వీధిలో నా జట్టు కట్టి తిరిగేస్తా. ఎవరు వస్తున్నారా బా? సార్ మీరా? ప్రెస్ వాళ్ళు, ఛానల్ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? వస్తే ఏంటి సార్? ఇప్పుడు ఏం లేదు, నా పేరు ఏదైనా మీతో చెప్పారా? చెప్తే చెప్పనివ్వండి సార్, అనవసరమైన విషయంలో తలదొచ్చడం వల్లేగా. చాలా అందంగా ఉన్నారు వాళ్ళ షేప్. దయచేసి వదిలే, నన్ను టెన్షన్ పెట్టకు. నేను లేనిపోయి తలకాయ నొప్పులు అనుభవించాను. అనుభవిస్తే అనుభవించండి. నాకని ఒక సార్ ఉన్నారు, నేను వెళ్ళకపోతే ఆయన అస్సలు నిద్రపోరు. డార్లింగ్, నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను, అది ఇస్తాను. అదే ఆ అబ్బాయి ఉన్నాడే, అదే సిబ్బి వాళ్ళే అంతగాడు, నాకు తెగ నచ్చాడు. మీరు వాడి నంబర్ నాకు ఇస్తారా? ఓరి నాయనో, నన్ను వదిలేయ్ బాబు.